హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. నేను మీ సాయి కృష్ణ. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాడున్నారు. స్పెషల్ గెస్ట్ అనేకంటే యూత్లో మంచి ఫాలోయింగ్, మాస్లో మంచి క్రేజ్ సంపాదించుకొని తన ఇంటికి ఎవరు వచ్చినా కాదనకుండా లేదనకుండా ఉన్న దాంట్లో ఎంతో కొంత సాయం చేసి ఒక మంచి మనసున్న మహారాజుగా చెప్పుకోవచ్చు. ఆయన మరెవరో కాదు, బోయినపల్లి సాయి గారు. ఈరోజు మన స్పెషల్ గెస్ట్, స్పెషల్ పర్సన్. హలో అండి సాయి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. అసలు ఏంటి ఈ బోనాలు, ఈ రంగం, ఈ కార్యక్రమాలు, అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో దాని గురించి చెప్పండి. యాక్చువల్ వచ్చేసి అందరిలా ఎవరికి ఎట్లా ఫ్యామిలీస్ ఉంటాయి అట్లనే ప్రతి ఒక్కరికి ఆ టైప్ అని మన కూడా ఫ్యామిలీ, మన మమ్మీ డాడీ అక్క చెల్లె నేను, మా నాన్న వాళ్ళు నలుగురు అన్నమ్మలు. మా నాన్న ఇంటికి పెద్ద, తాతయ్య చిన్న వయసులో చనిపోయినాడు, నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే నాన్న వాళ్ళ ఇంటికి బరువు వేసి మా నాన్నమ్మ కష్టపడకుండా వీళ్ళని పెద్ద చేసిన తర్వాత వీళ్ళు ఆర్థికంగా ఏం సెటిల్ కాకుండా అప్పుడు ఆ ఏజ్లో ఆ టైంలో వాళ్ళు ఉన్నంత మటుకు మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. బట్ మేము మా నాన్న వాళ్ళు కాకుండా ఆర్థికంగా కొంచెం మెరుగుపడాలి, ఫ్యామిలీలలో డబ్బులు లేకపోతే ఎంత తక్కువ వస్తారు, అన్నీ ఒక్కొక్క ఇబ్బందులు చూసుకుంటా మేము మా నాన్న వాళ్ళకి నలుగురు అందరం, మేము ఒక 6 మంది అనమాట. మేము నేను, మా అక్క, మా చెల్లె, తమ్ముడు. మా నాన్న, మా బాబాయ్ వాళ్ళకు ఒకరికి ఇద్దరు కొడుకులు, ఒకరికి ఇద్దరు ఒక కొడుకు, వాళ్ళకి ఇద్దరు, వాళ్ళంతా మెడికల్లో సెటిల్, మెడికల్ రిప్రజెంటేటివ్ ఇద్దరు, పైన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇంక ఇద్దరు స్కూలింగ్లో. సో అంతా నేను చదువుకున్నాను చెప్పేసి నా తర్వాత మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఏం చేసినా అంటే అరే అన్న చదువుకుని మీరు చదువుకోవాలి, అన్నకి ఏ అలవాటు లేవు, మీకు కూడా ఏ అలవాటు ఉండదు. ఇట్లా అంటే నేను నా వాళ్ళ ఒక ఇన్స్పిరేషన్లా తీసుకొని మా తమ్ముడు వాళ్ళు ఒక మంచి పొజిషన్లో, ఇద్దరు ఎంబీఏ కంప్లీట్ అయ్యారు, ఇంకో తమ్ముడు కూడా ఎంబీఏ సెకండ్ ఇయర్, ఇప్పుడు ఎంబీఏ చేసుకుంటే సాఫ్ట్వేర్ డిగ్రీ ఆఫ్టర్ డిగ్రీ జాబ్ వచ్చేసింది, ఇక ఎంబీఏ చేసుకుంటే జాబ్ చేసుకుంటాను, మిగతా ఇద్దరు తమ్ముడు స్కూలింగ్లో. సో ఇది నా ఫ్యామిలీ. మాంకాల జాతర అన్న వారికి మా బాబాయ్ ఇండివిజువల్ పి రామకృష్ణ కిట్టు రీసెంట్గా మార్చి 19 రోజు చనిపోయినండే. ఓకే, ఈ జాన మన బోయినపల్లి జాతర అనే విషయం వచ్చేవారికి అన్ని బండ్ల కంటే వ్యాయామశాల, రోజు కేఫ్, హనుమాన్ వ్యాయామశాల, ఇలా సమాజం సంఘంకి సంబంధించిన పదార్థాలు. ఓకే, మాది వచ్చి ఇండివిజువల్ బండి అనమాట. మా బాబాయ్ వాళ్ళ టీము, మా బాబాయ్ వాళ్ళు ఫౌండర్ అనమాట. మా బాబాయ్ దాన్ని ఒక ఈ స్టేజ్ తీసుకురావడానికి కారణం, ఈ స్టేజ్లో ఉండడానికి కారణం కూడా పదార్థం అనే విషయంలో ఆయన చూసి నేను ఈ స్టేజ్ రానికి కారణం. ఆయన బండి తీయడం కానీ ఇక్కడ జాతర జరిగే స్టైలు, ఒక టైంలోనే జానపద గేయాలు, తెలంగాణ అంటే జానపద గేయాలు, జానపద గేయాలు ఆడిపించాలంటే అప్పుడు ఆర్కెస్ట్రా ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అంత మాన లెవెల్ ఆఫ్ దానికి సెట్ కాదు అనమాట. అంత పెద్ద ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి రన్నింగ్ పెట్టలేము. అప్పుడు బ్యాండ్ దుగ్గా తాష అని పెట్టేసి దానికి ఒక సింగర్ పిలిపించి, ఎక్కడ నుండి తీసుకొచ్చేవారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్ శ్రీరామ బ్యాండ్ అని చెప్పి ఫేమస్ బ్యాండ్. ఓకే, అప్పుడు కొన్ని సంవత్సరాలు వచ్చినది, అక్కడ నుంచి పిలిపించి వాళ్ళని పెట్టి సింగర్ని తీసుకొచ్చి రన్నింగ్ ఆర్కెస్ట్రా అనమాట. 25-30 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను, 25. వాళ్ళ ఆ టైంలోనే అప్పటి నుంచి ఇంతవరకు ప్రారంభమని పెంచుకుంటూ పోయినాం, కానీ ఏ రోజు తగ్గించలే, అంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ అట్లున్నాయి, అట్లా మేము ఎదుర్కొంటూ పోతున్నాం. ఓకే, పదార్థం మంది విషయంలో చేసి అట్లనే లైఫ్ స్టైల్లో కూడా నేను ఈరోజు ఈ స్థాయిగానే ఉండడానికి కారణం కూడా అమ్మవారి బ్లెస్సింగ్సే. ఎంత మనం అది బోనాల గురించి, రంగం గురించి, ఇవన్నీ కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకునే ముందు, ఓకే, అంటే మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు, మీ బాల్యం ఎట్లా గడిచింది, అప్పుడు ఈ రోజుల గురించి ఒకసారి మాతో చెప్పండి, ఒకసారి మాకు చెప్పండి. అందరి బాల్యం లాగానే ఇప్పుడున్న టెక్నాలజీ ఇవన్నీ తీసుకొచ్చి బాల్యంలో ఎంజాయ్ ఎంజాయ్మెంట్లు చేయలేకపోతారు ఇప్పుడున్న జనరేషన్. ఓకే, ఇప్పుడు నేను బాల్యం ఉన్నప్పుడు నాకున్న టైంలో చేసి 80స్లో బాగున్నాను పుట్టిన వాళ్ళు, ఆ టైం ఎంజాయ్మెంట్ వేరే ఉండే. ఎట్లా అంటే నార్మల్ గోళీలు, క్రికెట్, గిల్లిదాండలు, ఈ కామన్గా ఏవైతే చిన్నప్పుడు ఆడే క్రీడలు కామన్గా అందరూ ఆడేది అట్లనే ఆడుతుండే. అప్పటికి ఇప్పటి చేంజెస్ ఏమనిపిస్తుంది అంటే అప్పుడు బాగుండే, ఇప్పుడు నార్మల్ కొన్ని వాట్సాప్ స్టేటస్లో వస్తున్నాయి ఆ రోజు బాగున్నాయి, ఈ రోజు ఇట్లున్నాయి, కొన్ని టెక్నాలజీ పెరిగిపోయి దాని వాళ్ళు బిజినెస్ పెంచుకోరు కానీ 10 మందితో కలిసిమెలిసి ఉండేటట్టు లేవు. ఆ రోజు 10 మంది ఒకతాను ఉంటుండే, మొబైల్స్లో ఏం లేవు, ఏమున్నా ఒక 10 ఇంట్లోకి ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుండే. ఇప్పుడు
ఇంటి ఒక 10 మొబైల్ ఫోన్స్ అయిపోయినాయి. సో వీటి వల్ల నేను బాల్యంలో ఎంజాయ్మెంట్ చేసినట్టు ప్రెసెంట్ జనరేషన్ చేయలేకపోతుంది. ఫోన్ ఇప్పటి జనరేషన్ అంటే అప్పటి జనరేషన్ ఈ ఫోన్స్ అవి టెక్నాలజీ లేకుండా ఇప్పటి జనరేషన్ టెక్నాలజీ ఉండి అంటే ఒక చెడిపోతున్నారనో లేకపోతే ఒక బాల్యాన్ని ఒక మధుర స్మృతులు మిస్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? 100% అవుతారు. అప్పుడు 10 మంది కలిసి ఉండే ఆడే క్రీడ కానీ ఏదైనా సరే ఒక ఎటువంటి స్వార్థం ఎటువంటి ఈగోస్ ఏం లేకుండా ఎంజాయ్మెంట్ చేస్తుండే అనమాట. ఆ టైంలో ఆడే ప్రతి క్రీడ కూడా దెబ్బలు తాకిన అవన్నీ పట్టించుకోకపోతున్నాయి అన్నాడు. ఇప్పుడు చిన్న తాకిన తర్వాత హాస్పిటల్స్ అక్కడ పోయిన తర్వాత లేని ఎక్స్రేలు అది అయింది ఇదైందని చెప్పేసి టెక్నాలజీ పెరిగిన కొద్దుకు అది మంచి మంచి కోసం యూజ్ చేసుడు తక్కువైపోయింది, చెడు కోసం మిస్యూజ్ చేసుకుంటారు టెక్నాలజీ వల్ల. సో అది మంచి కోసం వాడుకుంటే బాగుంటుంది కానీ దాన్ని చెడు వాడుతుంటేనే ఇప్పుడు అది ఎట్లా అంటే జనరేషన్ అట్లా అయిపోయింది. సో ఆ రోజు చాలా బాగుండే. నేను నా బాల్యంలో ఉన్న టైంలో అయితే చాలా మంచి ఎంజాయ్మెంట్, క్రికెట్ కానీ ఏమైనా కొనాలన్నా అరే నీ తను 25 పైసా నా తను 25 పైసా. అప్పుడుండే పొల్యూటెడ్ కానీ ఫుడ్ ఓకే, ఇప్పుడంతా పొల్యూటెడ్ కల్తీ ఏది తీసుకున్నా దానికి ఎన్నో టీవీ ఛానల్లో న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం ఇది కల్తీ అక్కడ శంషాబాద్ దగ్గర కల్తీ ఇక్కడ కల్తీ అని చెప్పి ఆయిల్ కానీ ప్రతి ఒక్క విషయం కల్తీ. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజులో బెస్ట్ అనిపిస్తుంది. అంటే మనకు ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది బోనాల పండుగ. అవును, ఇప్పుడు సికింద్రాబాద్ మహంకాళి బోనాలు కానీ లేకపోతే ఇక్కడ మన బోయినపల్లి బోనాలు కానీ అంటే ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? మన బోయినపల్లి బోనాలకి ప్రత్యేకత ఏంటి ఇక్కడ మీరు చేసే బోనాలకి? యాక్చువల్గా సికింద్రాబాద్ మహంకాళి బోనాలు అనే వారికి ఫస్ట్ గోల్కొండ స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇమీడియట్ సికింద్రాబాద్ నెక్స్ట్ వీక్, దాని తర్వాత హైదరాబాద్ బోనాలు. హైదరాబాద్ బోనాల్లో బోయినపల్లి ప్రత్యేకత ఏంటంటే అందరూ ప్రత్యేకంగా తీస్తారు, వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ స్టైల్ పూజలు చేసుకుంటారు. మన దగ్గర వచ్చేసి ఏంటంటే ఒక ఇండివిజువల్గా పలరం అండి తీసుకోవడము, మన బోనాలకు వచ్చేసి మన ఇంటి ముందు గుడి ఉంటుంది చూసే గుడి అనమాట. ఓకే, ఇక్కడ రంగారం కార్యక్రమం ఉంటుంది, కొన్ని ఏరియాలో రంగ కార్యక్రమం చేయలేకపోతారు అంటే అక్కడ అంటే ఇంత పెద్ద కమిటీలు ఉండకపోవడం. మా ఇంటి ముందు గుడిది మంచి కమిటీ ఉంది, వాళ్ళు ఎక్కడ ఏమున్నా కానీ మాంకల జాతర విషయంగా చాలా భారీ ఎత్తున అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ కూడా మీరు 5th August 6th రోజు ఓకే వస్తే మీకు అర్థమైపోతుంది. August 6th ఆ రోజు చూస్తే అర్థమైపోతుంది ఎంత పెద్ద ఎత్తున అవుతుంది ఇక్కడ జాతర. ఇక్కడ రంగ కార్యక్రమం ఈవినింగ్ 5 నుంచి 6 మిడిల్లో అవుతుంది. ఓకే, రంగంలో ఇక్కడ లోకల్గా ఆషాఢ మాసం బోనాలు అంటే దేనికోసం ముఖ్య కారణం ఏంటంటే వెదర్ చేంజ్ అయిన తర్వాత వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. ఓకే, మలేరియా డైలీ ఆ ఫీవర్ల కోసము అమ్మవారు ఆ టైంలలో ఈ పదరం మడి ఊరేగింపేందుకు ఇంట్లో ఆరోగ్యం బాగాలేక అప్పుడు హాస్పిటల్స్ ఇవన్నీ లేవు. ఓకే, అమ్మవారు వచ్చేసి బ్లెస్సింగ్ చేసి అవన్నీ క్లియర్ చేస్తుందని ఒక ఆచారం అది ఫాలో అవుతున్నాం. ఉజ్జయిని మాంకళం వాళ్ళు అక్కడ ఉజ్జయిని తీసుకొచ్చి ఆ చరిత్ర అనమాట. ఓకే ఓకే, ఈ వైరల్ ఫీవర్స్కి అమ్మవారు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అవన్నీ క్లియర్ చేస్తుంది. అట్లా పదరమ్మ రథం తీసుకోవస్తుంటే ఎదురుగా పోతురాలు ఓకే ఆ క్లియర్ చేసేటప్పుడు దుష్ట రాక్షసులు ఉంటారు కదా ఆపుతుంటారు అనమాట. అవికి ముంగడు పోతురాలు ఒక ప్రొటెక్షన్ టైప్లో ఉండి ఒక బాడీ టైప్లో ఉండి ముంగట వాళ్ళు వాళ్ళని ఎదిరించుకుంటూ అమ్మవారిని ముంగడు తీసుకుంటూ వెళ్తారు అనమాట. అది పోతురాలకున్న ఆచారం, పోతురాలు ఎందుకు ఉంటారు బండి ముంగట అని చెప్పి అట్లా అమ్మవారు ఊరేమి గుమ్మి తీసేది కారణమే ఆ వైరల్ ఫీవర్స్ ఇవన్నీ క్లియర్ చేయడానికి అమ్మవారు క్లియర్ చేస్తానని ఆచారం అట్లా నడుస్తుంది కూడా. ఓకే, స్టిల్ ఇప్పుడు నడుస్తుంది. మనం హైదరాబాద్ బోనాల విషయంలో కానీ అంటే మీరు చేసే పండుగల విషయంలో కానీ ఇప్పుడు చిన్నప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు గమనిస్తున్నారు మీరు? చెప్పండి కదా, బోనాల విషయంలో కానీ ఖర్చు, బోనాల ఖర్చుల విషయంలో కానీ అప్పుడు ఏముంది అప్పుడు ఖర్చులో చాలా తక్కువ అనమాట. అప్పట్లో చేసి ఫ్రెండ్స్ సర్కిల్ని అనమాట, మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ లోకాలిటీలనే, ఇక్కడ బ్యాండ్ ఉంటుంది అరే 300 ఇస్తా 400 ఇస్తా బ్యాండ్ పెట్టు అప్పుడు ఖర్చు. ఇప్పుడు 300 రూపాయలకి ఒక దీని ఏమంటాం ఒక లైట్ కూడా రాదు, ఓకే రెంట్కి ఒక లైట్ కూడా రాదు. అప్పుడు 300 రూపాయలు పెడితే బ్యాండ్ వచ్చింది. నేను 97లో చిన్న రథం మా బాబాయ్ పక్కకి పెద్ద రథం తీసుకున్నాను, చిన్న రథం చిన్నగా వేసుకున్న తర్వాత అప్పుడు 300 రూపీస్ 3 బ్యాండ్లు పెట్టినా శ్రీరామ్ బ్యాండ్. ఓకే, ముగ్గురు అంటే అప్పుడు 100 రూపీస్కి వాల్యూ అంత. అప్పుడు బాబాయ్ నేను అలగ పెట్టుకుంటాను, నేను అలగ తీసుకుంటాను నాకు పదరంబడి అంత పిచ్చి అనమాట. నేను అలగ తీసుకుంటా అంటే సరే అని చెప్పేసి ముగ్గురికి 300 రూపాయలు పెట్టి 3 బ్యాండ్లు పెట్టించాను. 97లోనే అంత పెద్ద అలగ తీసుకోవాలి నాకంటే పర్సనల్ బ్యాండ్ కావాలని చెప్పేసి సపరేట్ అంత ఊరేగింపు పెద్దగా అవుతుంది అనమాట. నేను గుడి సెట్ ముందు దింపి పెట్టేస్తుండే నా ఫ్రెండ్స్ సర్కిల్ నా మటుకు ఇక్కడ అప్పుడు ఇంట్లోకి 97 అంటే చిన్న ఏజ్ కాబట్టి బయట దాకా పంపించారు, గుడి సెట్ ముందు దింపుకొచ్చి పెట్టేస్తుండే చాలా పిచ్చి అనమాట. నేను
అందరూ బర్త్డే అనో లేకుంటే ఏదో వేరే డేస్ కోసం వెయిట్ చేస్తుంటారు. నేను మాత్రం మాంకాల జాతర ఇవ్వాలి. జాతర అయిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ మాంకాల జాతరకి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇంకా ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇదే ఆలోచిస్తాను నేను. అంత పిచ్చి అనమాట మాంకాల జాతర అంటే. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న బోనాల విషయం, హైదరాబాద్లో జరిగే ప్రతి బోనం దగ్గర పోతరాజులు కానీ రంగం చెప్పే కార్యక్రమం కానీ చాలా అట్టహాసంగా జరుగుతుంది, చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఇక్కడ ఏ బోనం చూసుకున్నా, ఏ పండుగ చూసుకున్నా, ఈ రంగం యొక్క కార్యక్రమం పోతరాజులను అసలు ఎట్లా వాళ్ళు ఎట్లా చూజ్ చేసుకుంటారు, ఎట్లా అయిపోతారు ఉంటుంది. మాంకాల జాతర చేసి రంగము ప్రతి ఏరియాలో కాకుండా కొన్ని ఏరియాలో కలుగుతుంది రంగము. రంగం కార్యక్రమం కొన్ని సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తుంది. గుడికి వీలే ఇప్పుడు కొండలు తీసుకొచ్చి ఇంకా బలిగం పెద్దటోళ్ళు ఒక క్యాస్ట్ అట్లా గుడికి వచ్చేసి కొన్ని మెంబర్స్ ఫిక్స్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ పూర్వీకుల నుంచి ఆచారంగా వాళ్ళు నెక్స్ట్ థర్మ్స్ ప్రజెంట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అట్లా వాళ్ళు ఆచారాలుగా వస్తున్నారు అనమాట. అందులో ఏంటంటే రంగం కార్యక్రమం ఒకటి చాలా కీలకమైనది. ఇక లోకాలు చూసి ఆయనకు దేవుడు వచ్చి పైన ఉండి నెక్స్ట్ ప్రాబ్లంలు ఏమొస్తాయి, దానికి ఎట్లా ఎదుర్కోవాలి, ఏంది నెక్స్ట్, ఇట్లా ఇట్లాంటి కాలజ్ఞానం టైప్లో చెప్తుంటాడు అనమాట. నెక్స్ట్ ఇట్లా ఉండాలి, మీరు అమ్మవారికి తండ్రి చేశారు, ఇవి పూజలు చేసుకుంటే మీకు చేతిలో కూడా ఒక దండం లాంటిది పట్టుకుంటారు కదా, అసలు ఏంటి అది? దండాల ఒక పెద్ద తాడుతో వెళ్ళినట్టు ఒక పెద్ద తాడు, అది హీరోగోళ. హీరోగోళ పోతరాజు పట్టుకుంటారు. హీరోగోళ అసలు ఏంటి దాని ప్రాముఖ్యత? ఆ హీరోగోళ పోతరాజు పట్టుకునేది నాకు అంత క్లారిటీ తెలియదు. యాక్చువల్గా ఏంటంటే పోతరాజు చేతిలో ఉండదు నేను అనుకుంటున్నాను అనమాట. ముంగట రాక్షసు చెప్పిన కదా, పదరమ్మ రథం వెళ్తుంటే రాక్షసులు వచ్చి ఆపనికి ట్రై చేస్తే ఆ హీరోగోళతో పట్టుకొని దాంతో క్లియర్ చేస్తాడు. అది కొడితే ఆ పవర్ ఏంటంటే కమ్మవారి శక్తి శక్తి ఉంటుంది ఆ పోతరాజు వల్ల, ఆ హీరోగోళ అని చెప్పేసి అంటుంటారు. అట్లా విన్నా నేను, నాకు పర్టికులర్గా క్లియర్ తెలియదు. అదే ఉండవచ్చు ఎందుకంటే దాంతో ప్రతి ఇక్కడ దగ్గరకు వచ్చిన వాళ్ళు కొడితే లోపల ఏమున్నా వెళ్ళిపోతుంది. ఏమైనా గాలి సోకినా కానీ ఇంకేమైనా విష జ్వరాలు ఏమైనా ఉన్నా కానీ అవి వెళ్ళిపోతాయి అని ఒక మూఢనమ్మకం కాదు, నమ్మకం. ఆ నమ్మకం అది ఆచారాలు వస్తుంది, అది క్లియర్గా అయ్యి చాలామంది మంచిగా ఉన్నారు కూడా. ఓకే, అది పోతరాజు చేతిలో వీరగోళ. ఓకే, అంటే ఈ పలారం బండి ఈ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు అంటే హైదరాబాద్లో మన అతిథులను పిలిచి గౌరవించే సాంప్రదాయం మన దగ్గర ఉంది. అవును, అంటే ఎవరెవరు అతిథులను మీరు పిలుస్తుంటారు, ఎవరెవరు వస్తుంటారు, అంటే మీరు ఎక్కడికైనా వెళ్తుంటారు? యాక్చువల్గా వచ్చేసి మీకు బోనాలు ఉన్న వారికి లస్కర్ బోనాలు అని చెప్పి కింద అంటారు. లస్కర్ కిందికి వస్తుంది అంటాం మా ఏరియా మొత్తం. దీనికి చుట్టాలని ప్లస్ అతిథులని పిలిచి గౌరవించడం ఆనవేదిక వస్తుంది. అది ఒక రిలేషన్షిప్ పెంచుకోవడము, అందరితో కలిసిమెలిసి ఉండి ఆ పండుగ సమయంలో కష్ట సుఖాలు చెప్పుకోవడము, అది ఎంజాయ్మెంట్ చేసుకోవడం అందరితో కలిసి అది నడుస్తుంది. అంటే ప్రతి ఇయర్ మనం నా పదరమ్మడి కొంచెం సెలబ్రిటీస్ పిలిపిస్తుంటారు. ఓకే, ఎవరెవరు వస్తుంటారు? నేను ఫిల్మ్ యాక్టర్ శ్రీయర్ గారిని పిలిపించా. ఓకే, స్వర్గిస్తుడు అయిన అవును శ్రీకాంత్ గారిని పిలిపించిన శ్రీకాంత్ గారు, మళ్ళీ గబ్బర్ సింగ్ విలన్స్ వచ్చారు. ఓకే, లోపు నా ఫ్రెండు. ఇక్కడ మీరు సెలబ్రిటీలు అన్నారు కాబట్టి అంటే ఇప్పుడు లోబుకు మీకు ఏదో స్నేహం ఉన్నట్టుగా మేము అక్కడ కొన్ని వీడియోలు చూసినాం, ఎంతవరకు నిజం అది? ఎలా క్లోజ్ ఫ్రెండ్, అతను కూడా చాలా చిన్న పొజిషన్కి వచ్చిండు. ఓకే, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో మంచి చెడు చూసుకుండు వచ్చే లైఫ్. ఎదిగేటప్పుడు చాలా ఇబ్బందులు పెడతారు కామన్ సామాన్యుడు ఎదిగేటప్పుడు. ఓకే, ఒక మిడిల్ క్లాస్ కూడా ఎదుగుతుంటే చాలా తప్పదు, మనకు ఏ బ్యాకప్ ఉండదు, సపోర్టింగ్ ఉండదు. లోకల్గా అరే ఒక అన్న తన పొలిటికల్ తన సపోర్టింగ్ పోతే అరే వీడు ఎదిగితే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మనకు సపోర్ట్ కూడా చేయడు. అరే చెప్దాం అనుకున్నా కానీ కష్టము, ఇది ఏం చేయలేము, నువ్వు ఏం చిన్న చిన్న చేసుకో అంతవరకే అన్న. కానీ లోబో చాలా కష్టపడి పైనకి వచ్చాడు. ఓకే, చాలా మంచి వ్యక్తి. నేను అతను తను చూసిన రెగ్యులర్ వస్తుంటాడు, నిన్న నేను నైట్లో కాల్ చేసాడు. ఓకే, యాంకర్ పటాసలో ఉంటాడు రవి ఉన్నాడు కదా, రవి గారిది ఫిలిం స్టార్ట్ అయ్యింది, అందులో ఒక వన్ మంత్ షూటింగ్లో వెళ్తున్న బాయ్, మనం ముష్ణక మళ్ళీ కలుద్దాం, ఏముంటే కూడా మీరు అక్కడికి వచ్చి కలవండి అని చెప్పి రెగ్యులర్ ఫోన్ చేసుకుంటాము. నేను వస్తుంటా, ఆయన వస్తుంటాడు, చాలా క్లోజ్ అనమాట. ఓకే, పర్సనల్ ఏం చిన్న పని చేసినా నేను చెప్పుకుంటా ఆయనకు, ఆయన నాకు చెప్పుకుంటాడు, అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ నాకు లోబో. ఇప్పుడు ఇక్కడ ఈ బోనాలు జరిగే సమయంలో కానీ లేకపోతే మీ బర్త్డే వేడుకలు జరిగే సమయంలో కానీ ఎక్కువ మంది క్రౌడ్ వస్తుంటారు, ముఖ్యంగా యూత్. అవును, ఈ క్రౌడ్ని ఎక్కువ మీరే పిలిపించుకుంటారు, అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చే కొంతమంది అయినా కానీ ఇది ఒక పబ్లిసిటీ స్టంట్, ఒక బల నిరూపణ. హైదరాబాద్లో చాలామంది యూత్ ఉన్నారు, వీళ్ళందరి ముందు ఒక బల నిరూపణ చేసి నా సత్తా ఇది అని చూపెట్టుకోవడానికి అనేది ఒక టాక్ బయట ఉంది, దీని గురించి మీరు ఏం చెప్తారు?
చెప్పినాగా మనని యాక్చువల్ గా నువ్వు ఒక పొలిటికల్ పెద్ద పొజిషన్లో ఉండి వాళ్ళు ఏం చేసినా సుభాష్ అంటారు. ఓ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేసినా కానీ రూమర్ అది సార్. ఓకే, మనం మంచి చేసినా నా చుట్టుముట్టు తిరిగేటోళ్ళు కానీ బర్త్డేకి వచ్చేటోళ్ళు అనే కాదు. మీరు ఒక 15 నిమిషాలు ఒక 20 నిమిషాలు ఉంటే ఒక్కో వాళ్ళు వచ్చి చెప్పే నా గురించి చెప్తారనమాట. వాళ్ళే నాకు స్వచ్ఛందంగా ఉంటారు వాళ్ళు ఇష్టంగా నాకు ఒక్కోసారి అనిపిస్తాను అనమాట. నేను ఏం చేసినా జస్ట్ నాతో అయిన చిన్న సాయమే వస్తున్నా, అది చదువు విషయం కాడా వాళ్ళ సిస్టర్ విషయం కాడా కానీ ఇట్లా ఇబ్బంది అవుతున్నానా ఇట్లా కాలేజ్ కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు వస్తుంటే కాలేజ్ దగ్గర కామన్గా యూత్ కొంతమంది చీడపురుగులు ఉంటారు వెళ్తుంటే వాళ్ళ విషయంలో ఇట్లా తమ్ముడు ఇట్లా కాదు మన ఇంట్లో అక్క చెల్లెలు అని చెప్పి ఈ చిన్న చిన్న విషయాలకు హెల్ప్ చేసినా కానీ పెద్ద చేసింది కూడా ఏం లేదు. ప్రాపర్టీస్ కానీ ఇట్లా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాం మా ఫ్యామిలీలో ఒక్క దగ్గర కూర్చోబెట్టి అక్కడ లోకల్ పెద్ద మనిషిని కూర్చోబెట్టి అదన్నా ఇది చేయండి ఇది క్లియర్గా ఇది ప్రాబ్లము అసలు జెన్యున్గా ఇది అయింది ఈరోజు ఫ్రాడ్ చేస్తారు అని చెప్పేసి చిన్న చిన్న చేసిన దాని ఉద్దేశంతో ఇంతమంది వస్తారు. అతను ఏమి ఇవ్వని కానీ చెప్పి వస్తారు నా దగ్గరికి. అతను ఏం లేనప్పుడు అదే ఆదరణ ఇచ్చారు అదే అభిమానించారు. అతను ఈరోజు ఉండడానికి సొంత ఇల్లు కింద మా బాబాయ్ ఉంటారు పైన నేను ఉండేది. ఇది కూడా మొత్తం ఇండిపెండెంట్గా నా సొంత ఇల్లు కాదు కింద మా బాబాయ్ వాళ్ళు మా నాన్న వాళ్ళు నలుగురు సంవత్సరం అనమాట. సో నేను ఏమి ఇచ్చి వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ ఒక సంవత్సరం వస్తారు 2 సంవత్సరాలు వస్తారు. ఒక 6 సంవత్సరాల నుంచి బర్త్డే ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ ట్రెండ్లో చేసి ఒక సంవత్సరం పెరిగిపోతా నెక్స్ట్ సంవత్సరం రాలేదుగా. ఎదుగుదల అనేది ఈ 10 మంది వస్తే నెక్స్ట్ టైం 20 మంది ఎదుగుతారు. ఏ దేని విషయంలో ఎదుగుతారు అంటే మనం చేస్తే మంచి వాళ్ళకి మంచిగా అనిపిస్తే ఓ 10 మంది కాదు 20 మంది పెరుగుతారు. వాళ్ళు 20 మంది ఇంత పెరుగుకుంటూ పోతారు అట్లా వచ్చిన కావాలని మీ మీద గిట్ అని వాళ్ళు చేస్తున్నారని మీరు అంటారా? 100% అదే కదా. ఇప్పుడు నేను ఏ రోజు వీలు అని చెప్పి అనుకోలేను. నేను ఇప్పుడు నేను నార్మల్గా ఎగ్జాంపుల్ మీరే చిన్న ఫేవర్ అడిగారు ఇట్లా మా ఏరియల్ ఇష్యూ అన్న ఇట్లా ప్రాబ్లం క్లియర్ అని నెక్స్ట్ ఒక గెస్ట్గా పిలుస్తున్నాను. ఓకే, పిలిచిన తర్వాత నీకు పడనవాడు నాకు పడనవాడిలాగా అరే పలానవాడు పిలిపించిండు అరే అట్లెట్ వస్తాడు రా భయ్ ఈడేంది మన ఏరియాలోకి వచ్చి వీడిని గెస్టులాగా పిలిచాడు వాని ఏజ్ ఎంత వాని వయసు ఎంత వాడు ఆర్థికంగా లేదు ఏం లేదు వాని అయ్యా ఏం పొలిటికల్ కాదు వాని పిలిపించి ఏం రావా షావులు కప్తున్నా అని చెప్పి ఆటోమేటిక్గా అసొంటి వాళ్ళు రూమర్స్ ఇవ్వడం కానీ నన్ను పిలిచేటోళ్ళు నాకు చెప్తున్నాగా ఒక తమ్ముల రూపంలో అన్నల రూపంలో ఒక వెల్ విషయాలు చాలామంది ఉన్నాకు. మీరు ప్రతిసారి చెప్తుంటారు మీరు అంటే నాకు రక్షణగా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అన్నీ చూసుకున్నా మా తమ్ముళ్ళు ఉన్నారు మా తమ్ముళ్ళు ఉన్నంత వరకు నాకు ఏం కాదని అసలు ఎవరు ఆ తమ్ముళ్ళు? తమ్ముళ్ళు అంటే ఫలానా అని చెప్పలేను కదా. ఇప్పుడు ఒక 10 మంది అంటే వీళ్ళని చెప్పచ్చు. నా 24 గంటలు నాతో ఉండే తమ్ముళ్ళే రెగ్యులర్గా చాలా క్లోజ్గా అంటే చాలా క్లోజ్గా 150 నుంచి 200 మంది అనమాట. ఏ ప్రోగ్రామ్ అయినా ఒక 5 మెంబర్స్ వీళ్ళు ఉంటారు 5-6 మెంబర్స్ వీళ్ళు ఉంటారు. ఏ ప్రోగ్రామ్ అయినా వీళ్ళే అన్నా ఈరోజు నేను కాలేజ్ పోతున్నా అని ఈ తమ్ముళ్ళు వస్తారు అన్న వీళ్ళు వాళ్ళు ఉంటారు ఈరోజు ఫ్రీ ఉన్నారు వాళ్ళకి హాలిడే ఉందని చెప్పి ప్రోగ్రామ్ పోయేటప్పుడు వీళ్ళే ఆల్టర్ చేస్తారు అనమాట. అన్న వీళ్ళని ఈరోజు ఇది వీళ్ళు తీసుకోవో వీళ్ళని ఇల్లు తీసుకో అన్న ఇట్లా బిజీ ఉంది కాబట్టి రాలేకపోతారు ఈ ప్రోగ్రామ్ పోవాలి చూడన్నా అని చెప్పి వీళ్ళు వీళ్ళు ఎందుకు వచ్చారు ఏం సంగతి అంటే వాళ్ళకి నేను రూపాయి ఇచ్చింది కాదు నా దగ్గర ఉంటే నేను ఇవ్వగలుగుతా కానీ ఏ రోజు వాళ్ళు రూపాయికి వచ్చిన వాళ్ళు కాదు నా దగ్గర తిరిగేటోళ్ళు వస్తోళ్ళు కానీ ఏ నన్ను ఇష్టపడి నేను వచ్చిన పొజిషన్ తెలుసు వాళ్ళకు నేను ఇచ్చే రెస్పెక్ట్ తెలుసు నేను వాళ్ళతో ఉండే ఫ్రీనెస్ చాలా ఫ్రీగా ఉంటాను నేను ఈ స్టేజ్కి వచ్చిన అని చెప్పి నా గర్వము అన్నీ ఎందుకు అవసరం ఏముంది. నేను వచ్చిన స్టేజ్ మర్చిపోతే నేను నన్ను ఒక మంచి కాదు వాడు మనం ఏడికే వస్తామని చెప్పి నేను ఇప్పుడు అదే మాట్లాడతా రేపు ఏ స్టేజ్ పోయినా కానీ మీరు గుర్తు చేయవచ్చు ఆ రోజు నేను చెప్తా నేను ఆ రోజు అట్లనే ఉండే ఈ రోజు అట్లనే ఉంటాను అని చెప్పి నేను కొంచెం బిజీ ఉండి రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ 100% మెసేజ్ మాత్రం నెక్స్ట్ డే రిప్లై ఇస్తాను నేను బ్రదర్ ఇట్లా ఇట్లా ఉండి ఇట్లా రిప్లై అయ్యారు కానీ 100% ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం హై బాయ్లకు కాదు. సో అందుకోసమే ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తానని చెప్పి నేను క్లియర్ చేపిస్తానని చెప్పేసి నాతో అయిన సాయం చేస్తానని చెప్పేసి ఈరోజు ఇంతమంది రాని కారణము దాన్ని ఎవడు రూమర్స్ అనుకున్నా ఏమనుకున్నా డబ్బులు పెట్టి అరే నా దగ్గర వాళ్ళు చెప్తారు నేను ఏం లేదని చెప్పి మళ్ళీ ఏ వానికి ఏం లేదు రాబాయ్ అని చెప్పి వాళ్ళు చెప్తారు వాళ్ళు రూమర్ చెప్తారు మరి. ఓకే, వాళ్ళు ఎట్లా అంటే అది గిట్టక నచ్చక అంటే ఒక పేదవాడు ఒక వస్తున్నాడు ఒక మిడిల్ క్లాస్ వాడు వీనికి ఏం బ్యాకప్ లేదు ఇట్లా అని చెప్పేసి నార్మల్ కామన్ అది ఇక్కడ ఇక్కడ పోయినా కామన్ అది. నాకేంటంటే నా చుట్టుముట్టు ఉన్న వెదర్ నా చుట్టుముట్టు సర్కిల్లో ఉండే తమ్ముళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట అంత ప్రొఫెషనల్ ఫిట్ ఎక్కడ ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో పోయినా నాకు సంబంధించిన టీమ్ మెంబర్స్ ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళు అన్న ఇట్లా మనలో ఏమన్నా ఓపెనింగ్ వాడుతున్నాయి అన్న పంపి మనం రిఫర్ చేద్దాము లోపల మీ మిత్రుల మీరు ఒక జాబ్ ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది అన్న
అని చెప్పేసి ఇట్లా నాకున్న సరికి నేను చదువుకున్నా కాబట్టి నాకు ఆపర్చునిటీస్ ఇట్లా నాకు అన్ని ప్లేస్ అయ్యకుండా వస్తున్నాయి. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు అంటే స్టడీ? నేను వచ్చేసి స్కూలింగ్ శ్రీశా గ్రామర్ స్కూల్, ఓకే, ఇంటర్ ట్యాగోస్ హోమ్, డిగ్రీ ప్రగతి, మన ఎంబీఏ జేఎన్టీ నుంచి ఓయో, మన ఎల్ఎల్బి వచ్చి ఓయో నుంచి. అయిపోయింది, అయిపోయింది 2013కి అయిపోయింది అది. ఓకే, 2013 అయిపోయింది. ఈ ఎల్ఎల్బి విషయంలో కూడా బయట వాళ్ళు కొంత యూత్లో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఎల్ఎల్బి ఎల్ఎల్బి చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా, నాకు కూడా ఎల్ఎల్బి ఉండాలి, వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి అని దగ్గర సాయి వాళ్ళని చూసి చేస్తున్నాడు, కాపీ కొడుతున్నాడు అంటే మీరు ఏం చెప్తారు? లేదు, నేను ఇవ్వండి కాపీ కొట్ట, నేను ఓల్డ్ కాపీ కొట్ట. వాళ్ళు కంపేర్ చేసుకుంటే వాళ్ళ అకాడమిక్ చేంజ్ అవుతుంది అనమాట, అకాడమిక్ కేసు చేంజ్ అయిపోతుంది. ఎంత కాపీ చేసుకున్నా కానీ ఈఎస్ సర్టిఫికేట్లో డేస్ చేంజ్ కావు కదా. ఓకే, నేను చదువుకున్న ప్రతి ఒక్క సర్టిఫికేట్, నా ఎంబర్ చదువుకున్న వాళ్ళు చెప్తారు అరే నా ఎంబర్ చదువుకున్నావు, నా ఎంబర్ చదువుకున్నా అని చెప్పి. నేను ఎంత చెప్పుకున్నా, ఎంత ఇంటర్వ్యూలో టీవీ ముందు డబ్బా కొట్టుకున్నా కానీ చదువుకునేటువంటి తెలియదా, నేను ఎంత చదువుకున్నా నా ఎంబర్ బ్రిగ్లట్ అయ్యేసి. మీరు ఎవరైనా మీ ముందుకు వచ్చి అడిగినా అని మీరు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధం కాదు, క్లియర్గా నా ఎంబర్ చదువుకునే వాళ్ళే ప్రతి ఇయర్ ఉన్నానంట. ఓకే, ఎంబీఏ చేసి నిన్న గుంటూరు వెళ్ళినాను, గుంటూరు వచ్చిన తర్వాత ఆల్రెడీ నా ఎంబర్ ఎంబీఏ చదువుకుండు. ఓకే, అక్కడ తమ్ముళ్ళు పిలిస్తే వెళ్ళినా, అక్కడ వచ్చేసి నేను నీ ఎంబర్ చదువుకున్నా చెప్పి ఒక్కోసారి గుర్తుపట్టకలేకపోతాం. నేను నువ్వు జనరల్ బ్లాక్లో ఉండే, నువ్వు కంప్యూటర్ బ్లాక్లో ఉండే అని చెప్పి గుర్తు చేసిండు. సో అట్లా అనంతపూర్ కానీ ఎంబీఏ వచ్చే వారికి ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చి చదువుకుంటారు కాబట్టి ప్రతి ఏరియాలో నా ఎంబర్ చదువుకునే వాళ్ళు అక్కడ లొకాలిటీ పోతుంటే ఈ సోషల్ మీడియా వల్ల నాకు ప్రెస్ అయ్యి వాళ్ళు కలవడం కానీ ఇవన్నీ అది జరుగుతుంది. అది కేవలం ఎందుకు అవుతుంది, నేను చదివినా కాబట్టి కదా, లేకపోతే ఏదో ఇప్పుడు నార్మల్ యూత్ వయసుకు వచ్చేది రెస్పాండ్ అలాగా నన్ను అరే ఏమరా అనేటోడు ఎట్లుంటుంది, నా ఎంబర్ చదువుకున్నాడు కదా అంటాడుగా. అట్లా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఎంబీఏ చేసి అమీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అక్కడ దాకా నేను పీజీ చేయాలి అని చెప్పి ఉండే. ఎల్ఎల్బి చేయడానికి కారణం ఏంటంటే మనము ఏ స్థాయినైనా ప్రశ్నించడానికి ఎల్ఎల్బి చేసిన అడ్వకేట్ ప్రశ్నించగలుగుతాడు, తప్పకుండా ప్రశ్నించగలుగుతాడు. నేను ముఖ్య కారణమే ఎల్ఎల్బి చేయడానికి కారణం. ఇక్కడ ఈ నేను చేయడానికి ఏంటంటే ఎల్ఎల్బి ముఖ్యము. ప్రతి ఇష్యూలు ఎవరో ఏమో చేస్తే ఉత్తగా పడని లీడర్స్ వచ్చి చేసి టార్గెట్ చేసి అరే పలానా రెండు అని కంప్లైంట్ ఇవ్వడము అంటే ఇవన్నీ నాకు ఆ టైంలో వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరినైనా అడగాలంటే నేను అరే ఇట్లా నాకు కొంతమంది పెద్దలు నా వెల్విషన్ సపోర్ట్ చేశారు, ఎల్ఎల్బి చేసుకుని బయట తిరుగుతావు కాబట్టి నీకు యూస్ఫుల్ ఉంటుంది, లేకపోతే నువ్వు ఇంకా సర్వీస్ ఎక్కువ చేయగలుగుతావు. ఈ అడ్వకేట్ ఒక ఫీల్డే చాలామందికి క్వశ్చనింగ్ చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, నువ్వు సపోర్టింగ్ ఉండొచ్చు, ఎటువంటి ఏం భయపడకుండా నువ్వు చేసే మంచి ప్రోగ్రామ్కి నీది బాగా తోడ్పడి ఉంటుంది అని చెప్పి ఆ విషయంలో చేయాల్సి వచ్చింది. అంటే మీకు ఇప్పుడు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది. అవును, అంటే మీకు జిల్లాల నుండి ఎలాంటి ఇన్విటేషన్స్ వస్తుంటాయి? అన్న ఇక్కడికి రా, అన్న ఇక్కడికి రా, ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ ప్రోగ్రామ్, నిన్న చూసుకుంటే గుంటూరు, మొన్న చూసుకుంటే మెట్పల్లి, ఇప్పుడు రోజు ఏదో ఒక డిస్ట్రిక్ట్లో మీరు ఉంటున్నారు. అవును, అసలు వెళ్ళడానికి కారణమైంది అక్కడ రిసీవింగ్ ఎట్లా ఉంటుంది వాళ్ళు? యాక్చువల్ వచ్చేసి గుంటూరు నిన్న ఇలా అర్లీ మార్నింగ్ వచ్చినాను గుంటూరుకి అని. ఓకే, దానికంటే ముందు సిరిసిల్ వెళ్ళినా, దానికంటే ముందు మెట్పల్లి వెళ్ళినా, దానికంటే ముందు మెదక్ వెళ్ళినా, ఓకే, దానికంటే ముందు వరంగల్ వెళ్ళినా, ఎక్కడ పోయినా నాకు మీలాగా ఇంటర్వ్యూస్ యూట్యూబ్ ఛానల్ కానీ టీవీ ఛానల్ కానీ తీసుకొచ్చి ఇంతకుముందుకు దగ్గరస్తాయంటే ఒక మాస్ అరే ఇట్లుంటాడు అంత గ్యాంగ్స్టర్ టైప్, నేను ఇది కాదని చెప్పేసి మీ వల్ల, మీలాంటి వాళ్ళ వల్ల నేనేంది, నా స్థాయి ఏంది, నేను ఎక్కడి నుంచి వచ్చినా నేను క్లియర్గా ఏంది అని చెప్పి చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది అనమాట. సో మీ వల్ల, మీలాంటి వల్ల నేనేందో తెలుసుకున్న తర్వాత నన్ను ఆదరణ చాలా ఎక్కువ పెరిగింది. ఓకే, సో ఈ ఇటువంటి ప్లాట్ఫామ్ వల్ల నాకు చాలా ప్రెస్ అయింది. అక్కడ బయట డిస్టిక్లలో తెలుసుకోవడము అరే అన్న ఇదా అంటే ఇట్లా చదువుకుండా అంటే ఈ స్థాయికి రానికి ఇట్లా ఉండాలా అని చెప్పి నన్ను ఒక ఇన్స్పిరేషన్ లాగా చాలామంది ఆపుకునే వాళ్ళు కూడా చదవడం స్టార్ట్ చేశారు అనమాట. బ్యాక్లాగ్స్ ఉండి ఆగిపోవడం, డిటైన్ వల్ల డిటైన్ అయిపోయి ఉండటం అన్న ఇట్లా అన్న నిన్ను చూసిన తర్వాత నేను మళ్ళీ చదవాలనుకుంటున్నాను అంటే ఇట్లా చదువుకుంటే ఇట్లుంటుందా అని చెప్పేసి చాలా గ్రామాలలో పిలిచి ఒక మోటివేషన్ చేయనా, మీరు చెప్తే ఇంటరానా 10 మంది అని చెప్పి తీసుకోవడము. అక్కడ లోకల్గా జెడ్పీ చైర్పర్సన్ కానీ, మన లోకల్ సర్పంచ్ కానీ, గ్రామస్థాయి లీడర్లు, కాన్స్టిట్యూన్సీ వైజ్ లీడర్లు వచ్చి చేసి సపోర్టింగ్ ఉండి పార్టీ ఒక పార్టీకి సంబంధం లేకుండా ప్రతి పార్టీ వచ్చి చేసి ఏ ప్రోగ్రామ్ చేసినా వచ్చి చేసి వాళ్ళు ఇచ్చే రెస్పెక్టు
మీరు మీకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఇక లోకల్గా, మీరు మీరు చెప్తే చాలామందికి మంచి రిసీవ్ చేసుకుంటారు, మీరు మంచి చెప్పండి అని చెప్పి పొలిటికల్ లీడర్స్ పిలిపిస్తారు. రేపు ఫస్ట్ పరిగి వెళ్తున్నా, పరిగిలో ఒక 6 మంది సర్పంచ్ కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తారు అక్కడ జాతరది, నన్ను అక్కడ 6 ఏరియాలో తింపుతారు అనమాట. సో రావాలి మీరు, ఇక్కడ ఒక 60,000 నుంచి 70,000 మంది మా కాన్స్టిట్యూన్స్ ఓటర్లు మిమ్మల్ని బాగా లైక్ చేస్తారు, మీరు రావాలని చెప్పి పిలిపిస్తారు. సో వెళ్తున్నా. సో ఇవంతా దేనికోసము, నేనేంది అనేది మీ ద్వారా, మీ మీడియా ద్వారా ఇంతకుముందు తెలియదు. ఏదో దగడ సాయి అంటే ఒక మాస్ ఫాలోయింగ్, అరే ఇవి చేస్తాడు అవి చేస్తాడు ఇవి చేస్తాడు అని చెప్పేసి ఒక రూమర్స్ లాగా ఉండే, నేనేంది అనేది క్లియర్గా మీ ఒక ఈ మీడియా వల్ల తెలుసుకోరు. దాని తర్వాత నాకు చాలా హెవీ వాదన పెరిగింది. ఒక వీక్లో ఒక 2-3 ప్రోగ్రామ్ బయట అటెండ్ అవుతున్నా అంటే కారణమే మీడియా వల్ల నేను ఎందుకు తెలుసుకోరు కాబట్టి. ఇప్పుడు బయట ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే, ఈ యూత్లో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ ఇంకొక వేరే కానీ కొంతమంది కానీ వీళ్ళు ఎక్కువ డీలింగ్స్ చేస్తుంటారు, ల్యాండ్ డీలింగ్స్ కానీ సెటిల్మెంట్స్ కానీ లేదా డైలీ అవే పనులు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ అనేది ఒక బయట ఒక టాక్. ఇది ఎంతవరకు నిజం? ఇది దీన్ని మీరు సమర్థిస్తారా? ఎవరి సంగతి నాకు తెలియదు, నా సంగతి చెప్తున్నా. అట్లుంటే ఇట ఆల్మోస్ట్ మీరు చూస్తారు వర్క్ ఆగిపోయింది, మాతో ఉన్న వారికి కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని కట్టుకుని వెళ్ళానమాట. ఓకే, అట్లుంటే ఇట నేను ఇట్లుండకపోతుండే. వాస్తవంగా మీరు అన్నట్టు చేస్తారు ఉండొచ్చు, నాకు నేను ఆ స్థాయికి పోను, ఆ స్థాయి వద్దు నాకు, అటువంటి వచ్చే రూపాయి కూడా నాకు నాకు అక్కర్లేదు. ఎందుకంటే అంటే మీకు ఇప్పటివరకు అంటే మీకు ఇప్పటివరకు ఎలాంటివి అన్న వచ్చినాయి అన్న, ఈ సెటిల్మెంట్ చేసి పెట్టు అన్న, ఈ సెటిల్మెంట్ చేసి పెడితే మీకు ఇంత ఇస్తాం లేకపోతే ఇల్లు రాజకీయం కాకుండా నేను చెప్తా. నా దగ్గరకు వచ్చిన జెన్యున్గా ఉంటారు అన్నమాట. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ బాబాయ్ వాళ్ళు ఉన్నారు, మీ ల్యాండ్ కూడా మీకు ఆర్థికంగా మీ ఇంట్లో కొంచెం యాక్టివ్గా లేకపోవడంతో కొంచెం ఏదో ఇబ్బందితో ఉన్నవాళ్ళు, మీ బాబాయ్ వాళ్ళే ఇబ్బంది పెట్టి గుంజుకుందామని చెప్పి అమ్ముకుందామని చెప్పి వీళ్ళు మీకు తెలియకుండా అమ్మాయి ఉన్నదో ఆ విషయం అక్కడ సపోర్టింగ్ అయినాం. అక్కడ లోకల్గా వచ్చి చేసి అడ్వకేట్ని ప్రిఫర్ చేసి సివిల్ కోర్టులో కేసు వేయించేసి లీగల్గా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ దాని సెటిల్మెంట్ ఎట్లా అనుకుంటారు? సెటిల్మెంట్ అంటే ఏంది? ముంగటం దంపియాలి, కబ్జా మీద కూసబెట్టాలి, వసూలు చేసుకోవాలి, అది సెటిల్మెంట్. ఇది సెటిల్మెంట్ అన్నదాన్ని క్లియరెన్స్ అనమాట, జెన్యున్గా లీగల్గా పోవడం. సో అంటే ఇప్పుడు బయట ఉండే వాళ్ళకంటే ఇప్పుడు ఎక్కువ ఆలోచించే వాళ్ళకి కానీ లేకపోతే మీ మీది చూసే వాళ్ళకి కానీ అంటే తాట ఎందుకు వస్తుంది అది? అంటే వీళ్ళు ఇట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా 10 మందిని గుర్తింపు రాగానే అప్పుడు పూర్వీకులు నార్మల్గా 80s నుంచి 90s ముందు దానికంటే ముందు కానీ 70s కానీ గ్యాంగ్స్టర్ అన్న వారికి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తే వాడు సెటిల్మెంటే చేస్తాడు, రౌడిజం చేస్తాడు, ఇంకేదో చేస్తాడని చెప్పి అది ఉంది రూమర్. చాలామంది ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల ఎక్కడ పోయినా ఏ చిన్న తప్పు చేసినా ఏం చేయలేని పరిస్థితి హైదరాబాద్లో. సో నేను అటు సెటిల్మెంట్లు చేసినా ఇంకేమని చేసినా కానీ ఈరోజు దాకా నన్ను ఎందుకు పెడతారు? నా మీద కేసులు ఒక కేసు కూడా లేదు నా మీద. ఎందుకు దేనికోసం? మనం ఏం చేయలేము, ఏం చేసినా డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్ ఫాస్ట్ యాక్టివ్గా ఉంటుంది. హైదరాబాద్లో చిన్న చిన్నవి హైదరాబాద్కి బాంబే పోలీస్ తర్వాత హైదరాబాద్ పోలీస్ చాలా పేరు ఉన్నది. ఓకే, ఇప్పుడు అవార్డ్స్ కూడా వస్తున్నాయి చాలా ఏషియాలో మంచి పేరున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్. సో ఇటువంటి పొజిషన్లో ఏ రౌడిజంకి ఏమున్నా అట్లా చేయాలన్నా ఆస్కారం కూడా లేదు ఎవరికి. నేను ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ కాదు అనుకురు, రూమర్స్ లేపుకోరు. కానీ నేను అతను కలిసిన తర్వాత ప్రతి ఒక్క సాయన మంచోడు, సాయన గురించి చెడు మాట్లాడినా కానీ నవ్వి వెళ్ళిపోతాడు, లైట్ తీసుకుంటాడు, వానికి ఒకరోజు తెలుసుకుంటాడు, నా గురించి చెడు మాట్లాడుకుంటాడు. కొంతమంది కలిసి ఈరోజు నాతో మంచిగా ఉంటారు. ఎందుకంటే నాతో కలవక ముందుకు ఒకటా ఉంటారు, నాతో కలిసిన తర్వాత అరే అన్న ఈ టైప్ కాదు. అంటే మీరు ఇప్పటివరకు పుట్టిన సందర్భాలు కానీ బెదిరించిన సందర్భాలు కానీ ఇవి లేవంటారు? చెప్తున్నా కదా, నేను మంచి విషయంలో పోయి బెదిరించే అవసరమే ఉంది లీగల్ చెప్తాను. ఇట్లా వినకపోతే ఈ మీడియా లీగల్ కేసు వేయించేసి దాన్ని లీగల్ పోవడం అయింది, కానీ దాన్ని బెదిరించడం ఏం లేదు. చెప్తాం మనము ఏ విషయంలో, ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్స్ విషయం నీకు చెప్పిన ఇంతమందుకు సిస్టర్ విషయంలో, ఒక సిస్టర్ని ఏడిపిస్తారు, ఏడిపిన తర్వాత ఆల్రెడీ ఇంత ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పిన అనమాట, సిస్టర్ ఏడిపిన తర్వాత కంప్లైంట్ నేను పోయినాం అనుకో, ఆల్ ఓవర్లో పొలిటికల్ సపోర్టింగ్ ఆర్థికంగా ఉండో లేదు ఆమె ఏదో ఇట్లా అయ్యిందని చెప్పి పిఎస్ పిలిపించాం. ఒక పోలీస్ స్టేషన్లో ఏమో 2-3 సార్లు పిలిపించిన తర్వాత అక్కడ డబ్బు ఉండనుకో లేకుంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం కదా డిపార్ట్మెంట్లో. ప్రెజర్స్ ఫోన్ చెప్పేసేసి వాళ్ళు మనోళ్ళు వాళ్ళని ఏమన్నా కానీ వారికి వాళ్ళు ఆగిపోవడం. ఇప్పుడు ఉన్న స్టేజ్లో అయితే చాలా చేంజెస్ వచ్చినాయి అప్పటికి ఇప్పటికి. నేను ఆ టైంలో చెప్తాను, నేను 2004-2005 టైంలో నేను డిగ్రీ చేసే టైంలో
అటువంటి ఉంటుండే అనమాట. సో ఆ టైంలో బాగా సపోర్ట్ చేస్తుండే సిస్టర్, అరే నీ ఇంటి అక్క చెల్లెలు లేదారా చెప్తుండే. ఒకసారి ఒక దెబ్బ వేయాల్సి వస్తుండే, అయిన తర్వాత అర్థమైన తర్వాత అన్న అవును మా ఇంట్లో కూడా అక్క ఉంది, రేపు ఇదే మీ చెల్లెని పోతుండే ఒకటి ఏడిపిస్తే ఇటు ఇటు నువ్వుకుంటావా అని చెప్పి క్లియర్గా అర్థం చేసి ఒకసారి వినకపోతే ఒక దెబ్బ వేయాల్సి వచ్చింది అప్పుడు అప్పట్లో. అయిపోయిన తర్వాత అంతేగాని ఎవరు అది కేసులు కాదు వాళ్ళని తప్పు చేసిన అని అర్థం చేసుకున్న తర్వాత అన్న నెక్స్ట్ టైం రిపీట్ చేయని చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ అది బెదిరింపు ఎట్లయితుంది ఇప్పుడు మంచి విషయం కూడా. ఇప్పుడు నేను ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే మంచి కోసం మనం కొంచెం హార్డ్గా పోయినా తప్పేం లేదని చెప్పి అనిపిస్తుంది నాకైతే. అట్లా బెదిరింపులు నేను ఏమైనా చేసినా కానీ నా మీద కేసెస్ బుక్ అవుతుండే కదా ఈ పాటికి ఎందుకు కాదు. సో మనం చేయము ఏమున్నా ఇద్దరికి మ్యూచువల్గా అర్థమయ్యేటట్టు ఇది తప్పు ఇది నువ్వు చేయదు అని చెప్పి క్లియర్గా చూపిస్తాం కాబట్టి వాళ్ళు క్లో సొల్యూషన్ అయిపో వస్తుంది అక్కడ. ఓకే, నేను ఏదో కొత్త క్వశ్చన్ ప్రాబ్లం క్రియేట్ చేసాడు కాదు, అందుకోసం మీరు ఇంత ఆదరణ పెరుగుతున్నాక అంతేగాని ఏదో ఎవడు ఇచ్చిన డబ్బులు పెట్టుకొని చేసిన తర్వాత నాకు కొత్తగా చేసిన డబ్బులు ఇస్తే చేసిన అని ఒక పేరు వస్తుంది నాకు అట్లలేదు పేరు. నాకు ఎవరైనా యాక్సెప్ట్ చేసే కారణం ఏంది, ప్రతి ఒక్క పొలిటికల్ ఏ పొలిటికల్ సపోర్టింగ్ ఉందా నాకు మంచిని చూసి సపోర్ట్ చేస్తాం కానీ ఏదో పొలిటికల్ పార్టీని చూసి సపోర్ట్ చేసే టైప్ కాదు నేను. మీరు ఇప్పటివరకు అంటే మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు బాగా ఆనందపడ్డ క్షణాలు కానీ బాగా బాధపడ్డ క్షణాలు, అరే ఈ విషయంలో చాలా ఆనందపడ్డా నేను, ఈ విషయంలో చాలా బాధపడ్డా, కుంగిపోయిన సందర్భాలు కానీ ఏముంటాయి? ఆనందం అంటే నాకు ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఎక్కడ పోయినా కానీ రీసెంట్గా మెట్పల్లో దానికన్నా ముందు కూడా చాలా ఆనందపడే టైపు మన తమ్ముళ్ళు ఇచ్చిన గర్వం గౌరవం కానీ అందుకని మెట్పల్లో నా గురించి ఒక 15 నిమిషాల్లో ఒక పొలిటికల్గా మంచి పెద్ద పొజిషన్లో ఉన్నాయి ఒక 15 మినిట్స్ ఓకే నేనేందో యూట్యూబ్లో చూసి నా గురించి లోకల్గా అతను ఫ్రెండ్స్ ఉన్నాడు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత చెప్పి ఒక 15 మినిట్స్ మాట్లాడినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఒక పెద్ద పొజిషన్లో ఉండి నా గురించి 15 నిమిషాలు కొన్ని 100ల మందిరు అక్కడ కొన్ని 100ల మంది ముంగట నా గురించి చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది, కన్నాలు నీళ్ళు తిరిగిన రోజు. ఓకే ఏంది మనం ఈ స్థాయికి రానికి వాళ్ళ ముంగట చెప్పేసిన రోజు నేను మైక్ చాలా దూరం ఉంటాను అనమాట, ఓకే మనం పని చేయాలి కానీ సర్వీస్ చేయాలి కానీ ఏదో డబ్బా కొట్టుకోవద్దు అని ముంగట ఉన్న 100 మంది ముంగట చెప్పిన వీళ్ళు వాళ్ళు పిలిపించకపోతే ఆ రోజు ఆయన నా గురించి ఎంక్వైరీ చేయకపోతుండే. అక్కడ యూతే కదా తమ్ముళ్ళే కదా నాకు ఆ రోజు ఆ ప్లాట్ఫామ్ కల్పించారు నా గురించి మాట్లాడిపించే ఛాన్స్ వచ్చిందే వాళ్ళ వల్ల. సో వాళ్ళని లైఫ్లో అంటే లైఫ్లో నేను ఏమన్నా బాకీ ఉన్నా రుణపడి ఉండాలంటే నాతో ఉండే తమ్ముళ్ళు నన్ను పిలిపించే తమ్ముళ్ళు అన్నలు వీళ్ళే ఎప్పటికీ మర్చిపోలేను వాళ్ళని చాలా హ్యాపీగా ఉండే. ఇక బాధ అంటావా నేను చూసిన బాధ చెప్పుకోలేను అది సింపతి లాగా నాకు పేరొద్దు. చిన్నప్పటి నుంచే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడడం అవడం నేను కంప్లీట్గా నాది అయిపోయింది అనుకున్న టైం మాత్రం మా అమ్మకి ఫిరాల్సిస్ అటాక్ అయినప్పుడు నేను ఎత్తుకొస్తున్నప్పుడు మా మమ్మీకి ఫిరాల్సిస్ వచ్చింది అనమాట. తర్వాత కొంచెం కొంచెం ఏ రోజు కూడా నేను ఇంత ఈ స్టేజ్ రానికి కారణం కూడా నా ఫ్యామిలీ సపోర్టు. ఎట్లా అంటే అరే 2003లో చిన్న ఫ్యామిలీనే అంటే నా కొడుకు వాళ్ళు బండి తిరుగుతారు నా కొడుకు బండి మీద ఉండాలని చెప్పేసి మా అమ్మ బెడ్ మీద ఉండి కూడా నా చేతకి ఇప్పించింది అనమాట. అంటే ఎవరికి తక్కువ కాకుండా ఫ్యామిలీలో నా కొడుకు తక్కువ ఉండదు, ఏ విషయంగా నా కొడుకు తక్కువ ఉండదు, ఎంత ఆర్థికంగా బాధ ఉన్నా కానీ నా విషయంలో వచ్చేవారికి మా అమ్మ నాన్న ఇప్పటికీ మా నాన్న నమ్ముకోలేదు. డైలీ ఒక లేబరే, డైలీ ఒక కాంట్రాక్టర్ కింద ఒక డైలీ లేబర్లాగా పనిచేస్తాడు. నీకు అర్థం కావాలి అంటే సెటిల్మెంట్స్కి ఇవన్నిటికి చెప్పుకోకపోతే నాకు అవసరం లేదు, బట్ కొంతమంది తెలవాలి కదా రూమర్స్ లేపెట్టడం కూడా బయట ఇవి ఏంటంటే ఒక రూమర్ లాగా రూమర్ లాగా వాళ్ళకి తెలవాలని చెప్తున్నాను. అటువంటి సింపత్తిని నన్నుగా ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లనే ఉండాలి అదే ఉండాలి. బట్ ఏంటంటే నేను ఈ స్థాయికి అయినా అట్లున్నా కానీ నేను ఇంతమందితో ఇట్లా మింగిల్ అయ్యి అందరితో కలిసిపోయి ఉండడానికి కారణము నా బాల్యంలో మా ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది పడిన తర్వాత ఇమీడియట్గా ఇంట్లో ఒక మెయిన్ చెప్పేటోళ్ళు మమ్మీ చెప్తేనే మేము అంత అయిని ఇట్లా మోటివేషన్ అయ్యేదే మమ్మీ వల్ల అంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. మా మమ్మీ హెల్త్కి బెడ్ రెస్ట్లో ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉండే అనమాట. ఇప్పటికీ చేతు రాదు పట్టు రాదు, మిగతాంతా ఆమె వర్క్స్ అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు ఓకే మా అమ్మ అట్లుండే మాకు కావాలి, మా అమ్మ చాలా సపోర్టింగ్ ఉండే. ఆ టైంలో చాలా బాధపడ్డా అనమాట నేను ఓవరాల్ లైఫ్లో ఏడ్చింది 3 సార్లే. చిన్నప్పుడు మా నాన్న అబద్ధమాన అనమాట, చిన్నప్పుడు ఆ విషయం కొట్టినప్పుడు ఏడ్చినా
నెక్స్ట్ మా అమ్మ హాస్పిటల్ డబ్బులు చేసిన థర్డ్ మన స్టూడెంట్స్ అనమాట మమ్మీకి. ఓకే, అది నెక్స్ట్ షుగర్ వచ్చిన తర్వాత సెకండ్ టైం ఇంకా చాలా సివియర్ అయిందనమాట. ఓకే, కోమా స్టేజ్ వెళ్ళిపోయింది. ఇట్లా కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఫెయిల్ అయ్యే డయాలసిస్ అనే వారికి ఆ రోజు ఆపుకోలేకపోయినండి 3 టైమ్స్. ఆ రోజు చాలా బాధ అనిపించింది. అది నెక్స్ట్ ఏంది మాది, మమ్మీ ఇట్లుంటేనే చాలు మాకు, ఇట్లున్న రోజు ఇట్లా ఉండదు వాళ్ళు. కానీ ఆమె లేకపోతే చూడలేని పొజిషన్ అనమాట వీళ్ళు. అసలు సందర్భాలు ఇంకోటి మా మిత్రుడు శేఖర్ యాదవ్ అని చెప్పి చనిపోయినప్పుడు, శేఖర్ యాదవ్ నా బాల్య మిత్రుడు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఓకే, నేను మొబైల్ అనేది ఇప్పించింది వాడు. ఓకే, మొబైల్ ఎట్లా అంటే ఆ టైంలో 8 నంబర్స్ ఉంటుండే, 2000 ఆ టైంలో మొబైల్ ఇప్పించింది వాడు. సిమ్ నేను కొనుక్కున్నా, నేను ఆడ ఏం కొన్నా నాకు ఎక్స్ట్రా తీసుకొస్తుండే వానికి నాకు. సో వాని లైఫ్లో అది ఎక్కడ ఉన్నా ఆత్మశాంతిగా ఉండాలి. ఈరోజు ఈ అల్బోస్కి తీయడానికి కారణం కూడా, ముఖ్య కారణము ఈ దగ్గర అనే దానికి ఇట్లా ఫోకస్ కానీ కారణం కూడా వాళ్ళ ఒక కీలక పాత్ర అనమాట. ఏంటి అసలు దగ్గర సాయి అంటే, దగ్గర మీనింగ్ ఏంటి అసలు, ఆ పేరు ఎందుకు వచ్చింది? దగ్గర అంటే ఒక మొగోడు, ఒక మంచి విషయం కాడ వెనుక పోనోడు అని చెప్పి నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. దగ్గర అంటే ఒక మొగోడు, దాని ఒక యూత్ లాగా ఓకే పెట్టుకోవడము. దానికి ఒక మంచి ఒక 70-80 మంది తిరుగుతుండే సరే ఫ్రెండ్ సర్కిల్లో. 2007లో స్టార్ట్ చేసుకుండే, తర్వాత 2010 తర్వాత కొంత మా ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది విడిపోయారు. విడిపోయిన తర్వాత 2011 నుంచి నాతో ఉండే తమ్ముళ్ళు అనమాట, నాకు సపోర్టింగ్ ఉండి స్టిల్ ఇప్పటికీ రేపటికీ ఎప్పటికీ దాన్ని ఎట్లా అంటే అరే టైంలో ఈ యూత్ండే మనం దగ్గర సాయన తీసుకొచ్చింది. మేము మంచి పద్ధతిలో పోయినందుకు ఈరోజు ఆ స్థాయి వచ్చింది. ఈరోజు దగ్గర సాయిని చేసింది ఆ పేరు అసలు యూత్ అది. దాని తర్వాత ఈరోజు దగ్గర సాయి అని ఒక పాట నా ప్రతి బర్త్డేకి బోరబండలో తమ్ముడు ఉంటాడు చిన్న అని చెప్పి. ఓకే, ఆ తమ్ముడు పాట తీయడము, ఒక్కో టైప్లో చేసుకుంటూ రావడం అనమాట బర్త్డేస్కి. నేను ఏదో అంటే ఇప్పటివరకు మీ పైన కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అవును, అంటే సాంగ్స్ ఎవరెవరు వాడుతుంటారు, అంటే సాంగ్స్ ప్రిపరేషన్కి ఎట్లా ఉంటుంది, ప్రిపరేషన్ ఎట్లా చేస్తారు? యాక్చువల్గా చేసి నేను కమర్షియల్ అల్బమ్ తీసుకుండే. ఓకే, ఫస్ట్ నేను అల్బమ్ కోని కారణం శేఖర్ యాదవ్ చనిపోయిన తర్వాత 2010లో మా మిత్రుని మీద ఒక అంకితం చేస్తుంటే ఒక పాట తీద్దామని చెప్పి, మేము పడే బాధ వాళ్ళ ఇంటి వాళ్ళు పడే బాధ అలా ఇట్లా పాట కావాలని చెప్పి ఏ క్లెమెంట్ గారు ఇక్కడ ఓ వినయ్ సాగర్ అని ఉంటాడు అన్న తీసుకొని ఏ క్లెమెంట్ అన్న పర్సన్ చెప్పేసిండు. ఆయన ఫోక్ల కింగ్ అనమాట సాంగ్స్లలో. ఆయన అన్న ఇట్లా మా ఫ్రెండ్ చనిపోయినంటే, ఆయన మీ ఫ్రెండ్ కోసం ఇట్లా ఆలోచించే చాలా మంచి ఆలోచన, నాకు నచ్చారు మీరు, 100% మీకు సపోర్ట్ చేస్తాను నేను, నాకు డబ్బులు ఏమొద్దు అని చెప్పి బాగా సపోర్టింగ్ ఉండి, సాంగ్కి ఒక సాంగ్ అయినా ఒక ఆల్బమ్ అయినా అంతే ఖర్చు అవుతుంది, మీ స్టూడియో మ్యూజిషియన్స్కి డబ్బులు ఇవ్వండి, నాకు 1 రూపాయి కూడా వద్దు, మీరు చేసే కాస్ట్ మంచిగా ఉంది కాబట్టి నాకు నచ్చింది అన్నాడు. సరే ఇమీడియట్ ఆల్బమ్ త్రూలో ఈరోజు ఆ దగ్గర్స్ అని చెప్పేసి, దగ్గర్స్ మా యూత్ దగ్గర్స్ యూత్ అని చెప్పిన ఇమీడియట్గా ఆయన ఎట్లా అంటే కూర్చొని సాంగ్ రాసేస్తాడు. ఆయన 5-10 మినిట్స్ ఒక సాంగ్ రెడీ చేసేస్తాడు. ఆయన అంత అనుభవం ఆయనకు రైటింగ్లో సింగింగ్లో. ఆయనకంటే ఫోక్లో ఒక ప్రత్యేక మాంకాలి జాతర సాంగ్స్లలో ఆయన ప్రత్యేక స్థానం ఉంది. ఓకే, ఆయన చూసి చాలామంది సింగర్స్ బయటకు వచ్చారు, ఆయన వాళ్ళ రైటర్స్ బయటకు వచ్చారు, అన్నీ ఆయన ఫాలో అవుతారు ఆయన. సో ఆయన మనకు ఒక దగ్గడు అని ఒక పాట తీసిన దడపుడుచించేవాడు అని చెప్పి యూత్ పేరు అని చెప్పినాం. ఆయన పాట క్రియేట్ చేసి నెక్స్ట్ డే పిలిపించి వినిపించేసాను. సో మా ఫ్రెండ్ పైన ఒక పాట, నార్మల్గా ఒక కమర్షియల్గా ఒక 8 పాటలు నా మిత్రుల మీద ఒక పాట తీసినాం. రథం పదరం బండి అనేది ఒక దాని మీద ఒక మనం రథం తీసాం కాబట్టి మనం బండి తీసామంటే ఆ బండి మీద ఒక పాట రాసిండు. ఇంకొకటి జానపదం అన్న వారికి భావమర్దుల అన్న ఆ టైప్లో ఒక పాట తీసిండు. ఇంకొకటి అమ్మవారికి బోయినపల్లి ఏడుగులు అంటే చాలా పెద్ద టెంపుల్ చాలా ఫేమస్, అలా దుర్గామాత మీద ఒక పాట తెప్పిస్తుండే. ఇట్లా ప్రతి ఒక్క నేను తీసిన ఆల్బమ్లో ఒక్కొక్క ఉద్దేశం చేసిన, ఏదో నాకు పేరు రావాలని చెప్పి తీసింది కదా అది, ప్రతి పాట ఒక ఉద్దేశం చేసిన. నాకు క్లోజ్ ఉన్న మిత్రుల మీద నా సొంతగా నేను పెట్టుకున్న డబ్బులు పెట్టి తీసింది, పోతాను రూపాయి చందా చేసింది కాదు ఏం చేసింది కాదు. సో అట్లా ఫస్ట్ ఆల్బమ్ అట్లా స్టార్ట్ అయింది 2010లో. 2012లో నెక్స్ట్ 2011 నాకు డబ్బులు లేవు తీయలేకపోయినా, 2012లో తీసినా మళ్ళీ అదే మళ్ళా అప్పుడు కూడా ఆయన డబ్బులు లేవు అని ఇప్పుడు కెమెరా ఉందని చెప్తున్నారా లేకపోతే నిజమేనది? నిజం కాబట్టి కదా, ఇప్పుడు మ్యూజిషియన్స్ కూడా ఇచ్చే స్తోమత లేదా, నేను మాంకాల జాతర బండి తీసుకోవాలా, నేను ఆల్బమ్ తీసుకుంటే కూర్చోవాలా,
తీయలేకపోయినా. ఆ ఇయర్ నా 2011లో ఆల్బమ్ వేసి స్టేడియం ఉంది, మీరు నాకు తెలియకుండా మీరు ఏ క్లైమెంట్ గారిని కలిసినా అన్నని చెప్తాడు ఆయన క్లియర్గా. పాపం వాస్తవంగా ఇంకా 3-4 వేలు పెండింగ్ ఉన్నాను అతనికి. ఓకే, ఈరోజు కూడా ఇప్పటికి ఫోన్ చేసి అడగడే ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఈరోజు యూత్కింత మంది ఆల్బమ్ ఇండివిజువల్ ఆల్బమ్ తీసుకోవడానికి కారణం ఈరోజు ఆయననే. మంచి మంచి వాళ్ళకి మంచి హిట్స్ కూడా వచ్చింది. ఓకే, సో నేను ఆల్బము ఈ దగ్గర సాయాన్ని రానికి కారణము ఆల్బమ్స్ ఫస్ట్ 3 ఆల్బమ్స్ అక్కడ తీసిన ప్రతి ఆల్బమ్లో ఒక్కొక్క వివరించుకుంటూ తీసినాం. తమిళన్స్ మీద ఒక సాంగు, హైదరాబాద్ స్టైల్ కవాలి టైప్ ఉంటుంది అన్న సాంగ్ సలాం సలాం అని చెప్పి. హైదరాబాద్ వాళ్ళకి హిందూ ముస్లిం రిలీజియన్ ఏ ఫీలింగ్ లేకుండా ప్రతి పండుగ ఎంజాయ్మెంట్ చేసుకుంటారు కదా హైదరాబాద్లో. సో వాళ్ళందరి మీద కలిపి ఒక సాంగ్ ఇట్లా ప్రతి ఒక్క పాట ఒక మీనింగ్ఫుల్గా తీసిన అనమాట. ఏదో స్వార్థంగా ఏదో సొంతంగా పేరు రావడానికి తీసింది కాదు, అది ప్రైవేట్గా డబ్బులకు 40 రూపాయలకు ఒక ఆల్బమ్ ఒక సీడీ కమర్షియల్ టైప్ తీసిండు అనమాట. ఏదో నా సొంతంగా ఎప్పుడైతే ఈ పాటలు రిలీజ్ అయినాయో అంటే మీ దగ్గర ఉండే యూత్ కానీ బయట ప్రజలు ఉన్నాయని అంటే ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? చెప్పినా కదా మనం చేసేది మనం ఏ పని అయినా ఈ పని అని మనం చేసేది కరెక్ట్గా చేసి జెన్యున్ ఉండి మనం చేసే పని మంచిది అయితే ఇప్పుడు కాక రే పని సక్సెస్ వస్తుంది అట్లా నాకు కొంచెం త్వరగా వచ్చింది అనమాట. సో అక్కడ ఆ టైంలో చేసే డీజే చాలా మాంకల్ జత అంటేనే రథాలలో పలారమ్మండిలలో డీజే కామన్ అనమాట. ఈరోజు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం బంద్ చేసి సింగిల్ పిన్ సెట్ వరకు ఆపేసేసారు 2 బాక్స్కి. ఆ టైంలో నా పాటలు చాలా హిట్ అనమాట. కొంతమంది పడని వాళ్ళు ఏం చేసినట్టు దగ్గర పాట ఆపేయాలని చెప్పి. ఓకే, ఎందుకు ఆపేస్తావు అని చెప్పి. ఇంకో ఇప్పుడు నువ్వు ఆపినప్పుడు ఆటోమేటిక్ నీకు అగనిస్ట్ ఒకరు ఉంటుంది కదా వాళ్ళు పెట్టిపోయడం అట్లా ఆ పాటకు ఒక కాంట్రవర్సీలో ఇంత ఇంత ఈ రోజు స్థాయికి వస్తుంది అనమాట. అంటే మీకు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే రోజు రోజుకి మీకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా పార్టీల కన్నా కూడా మీ పైన ఉంటుంది. ఒక మంచి చేసినప్పుడు చెడు కూడా ఉంటుంది. అవును, అంటే మీకు ఇప్పటివరకు ఎలాంటి ఏమైనా పార్టీల నుండి అని ఆహ్వానాలు ఏమైనా ఉందినా మా పార్టీలో చేరండి మా పార్టీలో చేరితే ఈ పదవి 100% నాకు వచ్చింది. 2009 నుంచి వచ్చినాయి నాకు. అప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాను రేపు కూడా చెప్తాను. నేను ఈరోజు కూడా అనుకోలేదు వాళ్ళని దగ్గర సాయి అవుతున్నాయో అని చెప్పేసి ఈరోజు ఈ స్థాయిలో ఉంటాను. ఏదో అందరిలా కామన్గా ఏదో జాబ్ చేసుకునే టైప్ అయితే కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రతి ఇంట్లో. బట్ నేను ఈ స్థాయికి ఇట్లా రానికి కారణం సుప్రీంలో వెదరు అట్లా మార్చుకుని మార్చుకుని ఇట్లా ఈ స్థాయి తీసుకొచ్చింది. నేను ఏదో రోజు అనుకోలేను అనమాట ఈ స్థాయికి వస్తానేమో అని చెప్పి. రేపు రోజు పొలిటికల్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు రాను కూడా. ఒక మంచి పార్టీ ప్రారంభం కాకుండా మనిషిని చూసి సపోర్ట్ చేసి పొలిటికల్ అందరు కూడా చెడ్డోళ్ళని చెప్పలేము అందరూ కూడా మనుషులని చెప్పలేము. సో ఎవరు మంచిగా అనిపిస్తే ఎవరు నాకంటూ ఉండే యూత్కి మంచి విషయాలు సపోర్ట్ చేస్తే వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తామని చెప్పాను. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. వచ్చి అక్కడ ఏంటంటే మనకున్న థాట్స్ మనకున్న ఇంప్లిమెంట్ చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఒక పార్టీకి అనుకూలంగా వాళ్ళకు సుపీరియర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు, వాళ్ళందరూ వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం పనిచేస్తారు. కానీ వాళ్ళ మేనిఫెస్టోలు కూడా సగం చేయలేరు. సో మనకున్న మేనిఫెస్టో తీసుకోవాలి. ఇప్పుడు కాన్స్టిట్యూన్సీకి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక చెప్పారు 175 నియోజకవర్గాల్లో ఏమున్నది అక్కడ ఆంధ్రాలో. ఓకే, ప్రతి డిస్ట్రిక్ ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, అందరు కలిపి ఒక మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేస్తారు అని చెప్పి ప్రతి ఏరియా ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. సో అట్లా ప్రజల సమస్యలు అక్కడ దాన్ని బట్టి దానికి అనుకూలంగా అదే టైప్లో మనం కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ టైంలో మనతో అయిన సాయము పొలిటికల్గా కానీ ఏదో రకంగా పోయి హెల్ప్ చేయడం అంతవరకే. ఇఫ్ ఇన్ కేస్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ హెల్ప్ ఉండేది కొన్ని మన తమ్ముళ్ళ వాళ్ళది మన వాళ్ళు ఆర్గనైజేషన్ హెల్పింగ్ అందని చెప్పి. ఓకే, ఆ వీటిలో పార్టిసిపేట్ చేస్తాను. అలా గెస్ట్కి వెళ్తుంటా ఇక్కడ అనాథాశ్రమంలో ఉన్నాయి. ప్రతి మా ఫ్రెండ్ చనిపోయిన తర్వాత నా మిత్రులు మాతో విడిపోయిన మిత్రులు పోయి చనిపోయి అతని పేరు మీద అనాథాశ్రమంలో కానీ ఈ వీటిలో పార్టిసిపేట్ చేస్తాను. అవన్నీ తీసుకొచ్చి మీడియాలో పెట్టి సోషల్ నెట్వర్క్లో పెట్టి షో ఆఫ్ కోసం కాదు పెట్టడం కూడా మేము చేయాలని చెప్పి అనిపిస్తే చేయాలి. కానీ ఏది చెప్పడం డబ్బా చేసుకోవడం మనకు నచ్చదు. అట్లా పబ్లిసిటీ తీసుకునే వాళ్ళకు వేరే వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. పొలిటికల్ రావాలన్నా ఎవరైనా కానీ 10 రూపాయలు డబ్బులు రాజు పెడితే పొలిటికల్ కానీ రేపు ఎక్స్పెక్ట్ చేసి లీడర్ కావాలని చెప్పి. నేను ఏ రోజు నాకు ఎటువంటి లీడర్ కావాలని లేదు, ఏ ఆలోచన లేదు. సో నేను ఇలాగనే ఉంటా ఇట్లానే ఉంటా. మీరు ఆపర్చునిటీలు వచ్చినాయి నేను పోటీ తలుచుకోలేను. అంటే మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు ఏదైతే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఇన్ని నియోజకవర్గాలకు ఇట్లా ఇది చేయాలని చెప్పారు. మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ అనే మాట అన్నారో అంటే మీరు ఆ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేసే ఆలోచన ఉందా? లేదు లేదు యాక్చువల్గా ఇంతవరకు నేను
అండ్ పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం నాకు. ఆయన ఏ ఫిలిం కోసం ఫస్ట్ డే మార్నింగ్ వస్తా మీరు అంటే ఒక మంచి అభిమానం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మార్నింగ్ వస్తా అట్లా అని చెప్పి ఆయన ఏ పార్టీలో పోతా అన్నా ఏ దానికి సపోర్ట్ చేస్తా అంటే ఇప్పుడు ఆయన మంచి విషయంలో పోతాడో అంతవరకు మంచిగా అనిపించింది కాబట్టి ఆ విషయాలు చెప్పినా నేను. ఇప్పుడు ప్రతి ఆయన అన్నది 100% అగ్రీ చేయాలి. అది ప్రతి గ్రామానికి ఇప్పుడు నల్గొండ ఫ్లోరైడ్ బాధ్యత ఎక్కువ, ఇప్పుడు కరీంనగర్ పోతే ఇంకొక బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేసి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికి ఒకటే మేనిఫెస్టో పెడితే సెట్ కాదు కదా. అది మంచిగా అనిపించింది కాబట్టి ఆ విషయం మేము ఇంకా రివీల్ చేసినప్పుడు దాన్ని. సో అట్లా అది పద్ధతి మంచిది, మంచిగా అనిపించింది. మంచి విషయమే చెప్తాం కానీ ఇప్పుడు ఆయన చేసింది మంచిగా అనిపించింది కాబట్టి రివీల్ చేసిన అంతవరకే దానికి అనిపించింది. ఇప్పుడు రేపు ఆయన పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీ సపోర్ట్ చేస్తారా, ఇండివిజువల్గా నిలబడతారా, లేకుండా పొత్తుంటుందో అది మనకు తెలియదు. అది ఆ పార్టీ పరంగా పొలిటికల్ మాట్లాడే అవసరం కూడా మనకు లేదనుకుంటా. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఏ పార్టీకి వెళ్ళాం. సాయి గారు ఇంకొకటి చెప్పండి, అంటే మీ బర్త్డే వేడుకలు కానీ మీరు ఏదైనా బోనాల టైంలో జాతర కానీ అంటే పలారం బండి తీసే టైంలో పోలీసులు ఆటంకం కలిగిస్తుంటారు, మీకు అడ్డు పడుతుంటారు, దీన్ని జరగనియరు అనేది ఎంతవరకు నిజం? అది పోలీసులు అని చెప్పే కంటే నాకు పడని లీడర్లు లోకల్గా అరే వీనికి నాకేమో నా కింద నేను ఏదో చేస్తాను వాళ్ళు ఏదో చేసుకుంటారు కింద అంచర్లు కానీ అలా ఉండే క్యారెక్టర్ కింద క్యారెక్టర్ వాళ్ళకు ఏదో గివ్ అండ్ టేక్ పర్సన్ నేను ఇది చేస్తే నాకేమైనా ఆపర్చునిటీ ఇస్తాడేమో నాకేమో పోస్ట్ వస్తుందేమో అని చెప్పి చేస్తారు. అసలు నాకు అంతగా వస్తలేరు వీనికి అర్ధరాత్రి ఇంతమంది నెక్స్ట్ డే మొత్తం ఇంతమంది అండ్ 18th నుంచి స్టార్ట్ చేస్తే 24-25 దాకా గల్లీ మొత్తం నిండిపోయి ఉంటుంది పబ్లిక్ దేనికోసం అని చెప్పి పడక గిట్టక ఈర్షతోని కంప్లైంట్. లోకల్ లీడర్లు డిపార్ట్మెంట్ ఏముంది, నువ్వు ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటారు, ఇంకోళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు వస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. నేను క్లియర్గా ఉంటాను కొంతమంది కొన్ని తప్పులు లేకపోతే నేను చేయాలి సాయి, ఇక్కడ లోకల్ పొలిటికల్ లీడర్స్ ప్రెజర్ చేస్తారని చెప్తారు. సో ఇటువంటి చేసి తీసుకొని కూర్చోబెడతారు. అక్కడ ఏం చేసినా ఒక క్రాకర్ పెట్టింది లేదు, ఒక బాంబు. ఆ పొలిటికల్ లీడర్స్ మీ నుండి ఏం ఆశిస్తున్నారు మిమ్మల్ని ఇట్లా చేయడానికి కారణం? వాళ్ళ రీజన్ వాళ్ళ కింద ఉంటేనేమో వాళ్ళకి బాగుంటుంది, నేను ఉండ కదా. అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలకు మీరు ఏమైనా అడ్డుపడుతున్నారా? ఏ రోజు అడ్డుపడదు. ఇప్పుడు మంచి చేస్తా అంటే ఎందుకు అడ్డుపడదా, చేయని అంట. ఇప్పుడు ప్రతి లీడర్ దగ్గర ఒక క్యాడర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఒక పార్టీ నచ్చింది, ఇప్పుడు ఒక పార్టీ సిద్ధాంతం వస్తుంది కానీ ఆ పార్టీలో ఒక మంచి డబ్బున్న క్యాండిడేట్ చేసి పార్టీ మేనిఫెస్టోకు ఆయన ఆయన సొంత ప్రలోభాలకు వాడుకుంటుంటాడు. సో నచ్చకపోతే ఏం చేస్తాం అక్కడ? ఇప్పుడు ఒక ఆయన ఉండే పార్టీ మంచి చేస్తుంది కానీ ఆయన చేయకపోతే ఏం చేస్తాం అక్కడ? సో అట్లా నచ్చక మనం పోం కదా. ఆయన కింద అంచర్లో చేసి వాళ్ళకు లోకల్గా వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళ కడుపు నిండాలని చెప్పి అనుకుంటారు. నేను నా కడుపు నిండాలనుకుంటే నేను ఇట్లేందుకు కూడా మీరు చూస్తారు ఆల్రెడీ మీరు ఏమేమి అవుతుంది ఇక్కడ చూసుకుంటుండ్రు పైన దాకా ఎట్లున్నా ఏం సంగతి. ఎంక్వైరీ చేసినా కానీ నేను చెప్పింది నిజామా కాదని చెప్పి నీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసే నువ్వే చెప్తావు మనోడు చెప్పింది ఒకటి అని చెప్పి. నేను అదే నాకు ఈరోజు ఇంత క్లియర్గా ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత జెన్యున్గా వచ్చే అభిమానం కేవలం నేను అంతే ఫ్రీగా ఉంటా, అంతే జెన్యున్గా ఉంటా, అంతే క్లియర్గా ఉంటా. ఎవరితో నేను లేని చెప్పాను, ఏదో ఎక్స్ట్రా అడిషనల్గా కలిపి చెప్పాను. నేను ఎంత ఉన్నా అంతే చెప్తా, అంతే వర్క్. అట్లా నేను పొలిటికల్గా వచ్చేసి ప్రెజర్స్ తీసుకొచ్చి కంప్లైంట్ చేసాను. దానివల్ల పిఎస్ఎల్కి పోయిన తర్వాత రథంకి వచ్చేసి ఒక పెద్ద మినిస్టర్ హోదాలో ఉండు వాళ్ళ తమ్ముడు చెప్పిండో లేదో తెలియదు. థ్రెట్స్ కూడా వచ్చినట్టుగా మేము విన్నాం, అది ఎంతవరకు నిజం? థ్రెట్స్ అంటే చంపడానికి వచ్చారు కామన్ థ్రెట్స్ ఉన్నాయి. అవును అవును చెప్పారు. కొంతమంది సుపారీ ఇచ్చినాము, మనం లేపేస్తారు బల్కంపేట జాతరలో అక్కడ లేపేస్తాము ఇవి అన్నారు. ఇప్పుడు అక్కడ పోకపోతే నేను చేత కానీ మనలేదు, 100% పోవాల్సి వస్తుంది. పోయిన లాస్ట్ టైం పోయిన తర్వాత అందరిని కలిసిన అక్కడ నేను గెస్ట్గా పిలిచిన ఒక 3 స్టేజ్ ప్రోగ్రామ్లో పోయినా. అయిపోయిన తర్వాత నా కుటుంబంలో ఉండే తమ్ములను చూసి వాళ్ళు ఇప్పుడు నార్మల్గా డబ్బులు పెట్టి పక్క పెట్టుకున్నవానికి అభిమానం మీద వచ్చేటోడు చాలా తేడా ఉంటుంది. మనం అభిమానం మన మీద అభిమానం చూపిస్తాడు నాకింత మాట అంటేనే పడనోడు నన్ను ఏమైనా చేస్తాను వారికి ఊపుటడా అంటే నేను నా నన్ను అభిమానించిన తమ్ములనికి నేను ఏదో చేయాలని చెప్తలేదు అంటే బూరుకు అట్లా ఆ ఛాన్స్ ఇవ్వరనమాట. ఆ కుటుంబంలో ఉండే తమ్ములు నా దాకా రావడానికి వాళ్ళని దాటి రావడం చాలా పెద్ద మాట. ఎందుకంటే అభిమానంతో వచ్చిన ఎవరు ఏం ఆపలేరు, ఎంత పెద్ద శక్తులు వచ్చి ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా అభిమానం ఆపలేరు. నన్ను ఆపగలుగుతావు కానీ అభిమానం ఎట్లా ఆపుతావు? నన్ను తీసుకొని లోపల పెట్టినావు, కేక్ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ పడ్డారు పోలీస్ స్టేషన్ దగ్గర బయట మొత్తం కూర్చోబెట్టారు, మొత్తం కేక్ తీసుకొని వచ్చారు.
అభిమానం ఆపలేవు కదా, నన్ను లోపల పెట్టేవారికే పెట్టించేవారికే నీ పొలిటికల్ వేట్ నీ పవర్ చూపిస్తావు కానీ అభిమానం ఎట్లా ఆపుతున్నావు? దీని వెనుక మంత్రులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఇంకా దీనికంటే ఇంకా పెద్ద శక్తులు ఉన్నాయి? మంత్రులు ఉన్నారా అంటే ఉండవచ్చు, ఎందుకంటే వాళ్ళు నాకు తెలియదు, నాకు పడని వాళ్ళు అనుకోని నాకు ఈ మినిస్టర్ తమ్ముడు సపోర్ట్ చేస్తాడు, నాకు ఈ మినిస్టర్ సపోర్ట్ చేస్తాడు, నాకు ఈ ఎంపీ సపోర్ట్ చేస్తాడు, ఏమున్నా కొంతమంది పెద్ద లీడర్లు వీళ్ళు దొక్కాలంటే వాళ్ళు లేపాలి అని చెప్పేసి ఇట్లా పబ్లిక్లో అన్న లీడర్ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు రివీల్ చేయాలని. సో నేను ఏ రోజు ఏ దమ్కి భయపడుతుంది కాదు, ఏదో చేస్తాడు అనేది దానికి భయపడను. ప్రతి ఒక్కరికి చావు అనేది ఒకటిసారి వస్తుంది, ఇక అది వచ్చినప్పుడు నువ్వు ఆపలేము, నేను ఆపలేదు, ఎవరు ఆపలేరు. సో అట్లా అని ఏ విషయంగా భయపడా, నేను చేసే మంచి విషయంలో మంచితనం పోతున్నా, అట్లనే పోతా, దానికి ఎన్ని ఎదురు వచ్చినా ఆగే సమస్య లేదు, నేను ఇదే స్టైల్ ఉంటా ఇటనే ఉంటా బస్ అంతే. అంటే సాయి గారు, ఈ హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే డ్రగ్స్ అనేది ఒక పెద్ద మహమ్మారిలా తయారైంది. చిన్నపిల్లలకు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే యూత్ కానీ చాక్లెట్ల రూపంలో బిస్కెట్ల రూపంలో అందుతున్నాయి. అంటే ఇక్కడ అంటే మీరు వెళ్ళిన ప్రదేశంలో కానీ మీకు వస్తున్న యూత్లో కానీ అడిక్ట్ అయిన వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, వీళ్ళు చెడు మార్గంలో వెళ్తున్నారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకోటి మీ అంతిమ లక్ష్యం ఏంది, మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో మీ ఏం చేయబోతున్నారు? మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఈ విషయం ఆల్రెడీ ఇంతకుముందుకు నేను లోకల్గా ఇంతకుముందుకు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన. ఓకే, హైదరాబాద్ వచ్చేసి డ్రగ్స్కి ఒక పెద్ద అడ్డగా అయిపోయింది. ఓకే, రీసెంట్గా అకున్ సబర్వాల్ గారు వచ్చేసి చాలా మటుకు బయట తీసేసారు, ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కేసెస్ బుక్ అయినాయి, వాళ్ళకి కేసు నడుస్తున్నాయి. డ్రగ్స్ అనేది ఇప్పుడు ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే, మీరు అన్న బాల్యం విషయంలో మీరు ఎంత ఎంజాయ్మెంట్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ వానికి ఒక స్ట్రక్చర్ కరెక్ట్ కుండిగా ఉండలేకపోతుంది. గాంజా తీసుకొని చిరాస్ వేరే వేరే నాకు పేర్లు పేరు కూడా మనకు తెలియని పేర్లు అనమాట, అవిటికి బానిసలు అయిపోయి వాళ్ళ బ్లడ్లో హార్మోన్స్ చనిపోయి వాళ్ళ మెచ్యూరిటీ కనిపించలేకపోతుంది, కొంతమంది మీసాలు కూడా చూడని పరిస్థితుంది కొంతమందికి. సో ఇటువంటి ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ చచ్చిపోయి వాళ్ళు ఎంత వీక్ అవుతున్నారో వాళ్ళకి ఐడియా లేదు, ఆ మత్తులో ఉండి వాళ్ళు ఏం చేస్తారు కూడా ఐడియా లేకపోతుంది. అది ఎక్కువ అక్కడ డిస్ట్రిక్ట్లో చాలా తక్కువ ఉంది, కానీ హైదరాబాద్ చుట్టూ గ్రేటర్ హైదరాబాద్ చాలా హెవీగా ఉంది. ఇట్లా హైదరాబాద్ లాగా మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి కాబట్టి బయట మెట్రోపాలిటన్ ఏరియాస్లో అది వచ్చింది, కానీ గ్రామ వైస్కి అయితే తగ్గ అక్కడ ఆర్థికంగా వచ్చేసి వాళ్ళు ఉండే ఇబ్బందులే ఉంటాయి. కానీ ఇవి ఎట్లయితే డబ్బులు పెరుగుకున్నా పోయిన తర్వాత కొత్త కొత్త అలవాటు పెంచుకుంటారు, కానీ అది ఏంటంటే మిడిల్ క్లాస్ని కంటుకొని డబ్బులు ఉన్నాడు ఒక సిస్టమ్ వరకు ఎంజాయ్మెంట్ చేసుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ ఏముంది లేకపోయినా దానికి దొంగతనాలు చేయడం, ఈ డ్రగ్స్లో మత్తులో ఉండిపోయి ఫ్యామిలీ మర్చిపోవడం, వాళ్ళు చేసే పని మర్చిపోవడం, స్టడీస్ ఆపుకోవడం, ఇది చాలా ఇబ్బంది అవుతుందన్న. స్పెషల్లీ హైదరాబాద్ ఆల్మోస్ట్ హైదరాబాద్ కుటుంబంలో ఈ డ్రగ్స్ తీసుకున్న వయసు ఏంటంటే స్కూలింగ్ నుంచి అనమాట. స్కూలింగ్ ఇప్పుడు చాక్లెట్ల రూపంలో కూడా వస్తున్నాయి, చాలా వస్తున్నాయి, ఆల్రెడీ దొరకకుండా పట్టుకోరు. ఆల్రెడీ దాని విషయంలో మీకు అప్పుడు డ్రగ్స్ కేసు ఇక్కడ బోయిన్పల్లి సరౌండింగ్స్ మీద పట్టుకోవేరు అని చెప్పి కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు ఏది మన అకున్ సబర్వాల్ గారు చేసిన డ్రగ్స్ పైన స్పెషల్ రైడ్ చేసినప్పుడు, అలాగే హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ దగ్గర కూడా చాలా జరుగుతుంది అనేది. అవును అవును అవుతుంది. ఈ విషయంలో చూసేసి దీని విషయంలో చాలా సీవియర్గా యాక్షన్ తీసుకోవాలి. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏమవుతుందో దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చాలామంది యువకులు చిన్న వయసులో ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా ఆ మత్తులో ఒకటి తాగుతున్నా అని చెప్పి నేను తాగాలి గాంజా అంటే దీనికి పరిష్కార మార్గం ఏంటంటారు? పరిష్కార మార్గం ఇప్పుడు నువ్వు చేసినా నేను చేసినా చేయలేని పరిస్థితి అనమాట, ఎందుకంటే దానికంటే సపరేట్ చట్టం ఉంది, దానికంటే సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ వారికి లోకల్గా ఇప్పుడు నేను చెప్తే నేను నువ్వు చెప్పినా కాదు, లోకల్గా వచ్చేసి మీ ఏరియాలో ఇస్తున్నారు నువ్వు ఇప్పుడు చాలా సీక్రెట్ పెడతారు కంప్లైంట్స్ కూడా. అసలు మంచి చేయడంలో తప్పు చెప్పడం తప్పు, కంప్లైంట్ చేయడం తప్పేం లేదు. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తావు అని తెలుసు, కానీ వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా నువ్వు హెల్ప్ చేసినట్టయితుంది. సో ఈ విషయం కూడా చాలా సీవియర్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి నేను దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి కోరుకుంటున్నా. ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎక్కడ పోతుంది, వాళ్ళ చదువు కాపుకుంటారు, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయిపోతుంది. కొంతమంది ఆల్మోస్ట్ ఆ మత్తులో సూసైడ్ చేసుకోవడము, హ్యాంగ్ చేసుకోవడము,
తెలివండి, నేను సిటీలో చాలా తిరుగుతా కాబట్టి ప్రతి ఏరియాలో ఒక్కొక్క తన మ్యాక్సిమం డ్రగ్స్కి అలవాటైపోయి మత్తులు ఏం చేసుకుంటారు వాళ్ళకి ఐడియా లేకుండా అయిపోతుంది. సో ఈ విషయం కూడా నేను చాలా బాధ్యతపడుతున్నా, ప్రతి యూత్ కూడా చెప్తున్నాను అన్నమాట, ఈ డ్రగ్స్కి ఎంత దూరం ఉంటావో నువ్వు చేసే పని మీద నీకు అంత ఐడియా ఉంటుంది. నువ్వు ఆ మత్తులో ఉండి నువ్వేం చేస్తున్నావు నీకు ఐడియా లేకుండానే తెలియకుండా తప్పులు చేసేస్తున్నావు. సో దీనికి దూరం ఉండి మీ ఫ్యామిలీకి మంచిగా ఉండు. నువ్వు అనే నువ్వు ఒక గోల్ పెట్టుకోండి. ఇంకోటి నేను ఒక మాట విన్ను, ఒక 2-3 రోజుల క్రింద, అంటే మీకు కూడా ఎలాంటి అలవాట్లు లేవు అని, సిగరెట్ కానీ మందు కానీ, నిజమేనా? నేను మందు, సిగరెట్, గుట్కా, పాన్ విత్ చాలా గ్యాంబ్లింగ్ చాలా దూరం అన్నమాట. ఎందుకంటే నాకు రాకపోవడం నా చిన్ననాటిలో ఆర్థికంగా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అదొక మెయిన్. మా మమ్మీకి, మా అమ్మకి మాటిస్తాను అన్నమాట. మా అమ్మ కూడా అన్నది అరే మా మామ కూడా ఎటువంటి అలవాటు లేదు అనమాట. మా అమ్మ వాళ్ళ తమ్మునికి ఏమంటే మామలాగా ఇట్లుండాలి ఇట్లుండాలి, మనము ఏ అలవాటు లేకపోతే మంచి పేరు వస్తుంది, నువ్వు చేసే పని నీకు తెలిసి చేస్తావు, నువ్వు ఏ అలవాటు తెలియకుండా అయిపోతాయి. సో మంచిగా ఉండాలంటే మందుకి, సిగరెట్, గుట్కా, ఈ పాన్లకి, వీటికి, చెడు అలవాటు దూరం ఉంటే అట్లీస్ట్ నువ్వేం చేయకపోయినా ఏ అలవాటు లేవు మంచివాడు అని చెప్పుకోనికి ఉంటుంది ఓకే అని చెప్పుండే. సో నేను అవన్నీ దూరం ఉండడం కారణం మా అమ్మ. ఎంతవరకు అలవాటు లేదు రాదు కూడా చెప్పారు. చివరి సార్గా ఒక మాట చెప్పండి, అంటే మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి? సర్వీస్ చేయాలనుకుంటున్నా, 100% చేస్తా. దానికి ఎన్ని అడ్డంకులు తీసుకొస్తున్నా, ఎవరు ఏం చేసినా కానీ మనం చేసే సర్వీస్ పొలిటికల్గా పోయి చేయాలని ఏం లేదు కదా. సో ఒక చారిటీ త్రో కానీ, ఒక నాకు పరిచయం ఉన్న మంచి పొజిషన్లో లీడర్స్ చారిటీస్ కొంచెమంది నాకు సంబంధించిన వెల్విషర్ వాళ్ళ త్రోలో సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతా. స్పెషల్లీ స్టూడెంట్స్కి బాగా సపోర్టింగ్గా ఉంటా, నాతో అయినా సాయం చేస్తా. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఓకే, థ్యాంక్ యూ అండి సార్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్, 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.